Om Shri Guru Jomaha Hari Om Bhagavan Vatanapati Mumhava Hekam Kavi Nam Koshtarastam Veshanaradam Brahmanam Brahmanasvatam Shrumvanyam Tukhisi Prasadam Shri Mahapanadipati Hekmaha Sadashiva Samadham Shankarajariya Jamaham Sadhacharya-pantam-vandhe-guru-param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 -
Bhashyam Justo Namo Advaishta Sarva Bhutana Nadveshta Advaishta ki na Advaishta Advaishta ni vado ఎవరిని ద్వేషించకుండా ఉంటాడు అంటే సందర్భం ఉండి కూడా ద్వేషించడానికి ప్రసక్తి ఉండి కూడా అంటే జస్టిఫికేషన్ అంటారు ద్వేషించే సందర్భం ఉంది జస్టిఫికేషన్ ఉంది అయినా కూడా ద్వేషించకుండా ఉంటాడు అది సంభవమేనా అంటే సంభవం సంభవం సుతరాము సంభవం ఆత్మనో దుఃఖహేతుమపి నకించిత్ ద్వేష్టి మనము దుఃఖమును కలిగించు వాణిని కూడా మనిషి కావచ్చు లేకపోతే పశువు కావచ్చు పక్షి కావచ్చు తనకు దుఃఖమును కలిగించు వాటిని కూడా ద్వేషించాడు దీనికి రెండు దృష్టాంతాలు చెప్పుకుంటాను ఒకటి మహాభారతంలో ధర్మరాజు గారు దుర్యోధనుడు యుద్ధమైతే చేశాడు కానీ దుర్యోధనుడు ఎప్పుడు ద్వేషించాడు యుద్ధం చేసే గురువులు కూడా ద్వేషించాడు ఇంచేతనే ఆయనకు అజ్ఞాతశత్రువు యుద్ధం ధర్మం కాబట్టి చేశాడు ద్వేషించడం అన్నది అనవసరము తక్కువ కరెక్ట్ ద్వేషించాడు మోడల్ ఆయుష్లో రెండు దృష్టాంతాలు చెప్పచ్చు మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ రాజ్యకి ఎగ్నిస్ట్గా పోరాడిన సంగ్రామం శాంతియుతంగా పోరాడారు కానీ బ్రిటిష్ వారిని ఎప్పుడు ద్వేషించలేదు ఎప్పుడు ద్వేషించలేదు అది గమనించదగ్గ విషయం సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఎదురు తిప్పుతాము అని ఎవరో అంటే అలా తప్పది వాళ్ళేదో ఒక దుష్టమైన శక్తిని వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు యుద్ధం చేస్తున్న కూడా ఆ సమయంలో మనము వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడడం తక్కువనే ఆయన వ్యతిరేకించారు కాబట్టి ఆయన బ్రిటిష్ వారిని ఎన్నడూ ద్వేషించారు క్విట్ ఇండియా అన్నారు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఎందుకంటే మమ్మల్ని మేమే పాలించుకుంటాం అన్నారే తప్ప ద్వేషించడం మాట్లాడదు ఆధునిక కాలంలో అదే రకంగా ఇంకో దృష్టాంతం అబ్రహాం లింకన్ సివిల్ వార్ని ఫైట్ చేశారు సదరన్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఈ యాక్టీస్ లెవెల్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు మేము వెళ్ళిపోతాం ఆ వద్దు మేము ప్రభుత్వం అంటే అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని దేశం యొక్క సమగ్రతను పరిరక్షించడం కోసం ఆయన సైన్యాల్ని నడిపిస్తాడు సదరన్ స్టేట్స్ యొక్క కన్ఫెడరేషన్ వాటికి ఆర్మీకి కన్ఫెడరేట్ ఆర్మీ దానికి విరుద్ధంగా యునైటెడ్ స్టేట్స్ ఆర్మీని నడిపిస్తాడు యుద్ధం జరుగుతుంది ఎంతో పెద్ద యుద్ధం జరుగుతుంది సివిల్ వార్ అంట అమెరికన్ సివిల్ వార్ దానికి నాయకుడు అబ్రహాం లింకన్ ఆయన సదరన్ స్టేట్స్కి చెందిన వాళ్ళని ఎన్నడూ ద్వేషించారు వాళ్ళు అంటే సోదర భావము ప్రేమ భావము యుద్ధం చేసే సందర్భం కాబట్టి యుద్ధం చేస్తారు కాబట్టి ఆధునిక కాలంలో ద్వేషించడానికి సందర్భం లేకపోయినా ద్వేషిస్తే సందర్భాలు ద్వేషించేటువంటి లక్షణాలు మనకు కనపడుతూ ఉంటాయి తప్పది ద్వేషించే సందర్భం ఉన్నా కూడా మనకు అపకారం చేసినా కూడా మనం ద్వేషించకూడదు దానికి ఏదైనా కారణం ఏమైనా చెప్తారా అంటే సర్వాణి భూతాలు ఆత్మత్వేన హి పశ్యతి అదే కారణం ఎందుకంటే హీ ఎందువలన అనగా సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శిస్తారు కనుక ఆత్మలు అలా దర్శిస్తారు జ్ఞానులు ఇక్కడ భక్తులు ఉంటే జ్ఞానియే భక్తుడు
అటువంటి భక్తుల్ని జ్ఞాని భక్తుడు అని అంటారు. దృష్టాంతం ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అటు హిరణ్యకశిపుని కానీ ఆ హిరణ్యకశిపుని యొక్క అనుమాన్యులను ఉండి తనను హింసిస్తున్న వారిని కానీ యాడు ఏ నాడు ద్వేషించాలి. ఎందుకంటే వాడు వాడు కూడా ఆత్మభూములే. కాబట్టి ఆ రకంగా దర్శిస్తాడు కనుక మహాత్ములు ఎవరిని ద్వేషించారు. ఈ పాఠం అయింది మైత్ర. ఇంకా మైత్ర అంటే మిత్రభావం కలిగి ఉంటుక. ఇది కూడా నేను కొద్దిగా ఒక్క చెప్పాను. సో మైత్రి ధర్మ మిగతా ఉపేక్ష అదే శుక్ల ధర్మాన్ని కూడా మనం విస్తారంగా చూసి ఉన్నాము. మిత్ర శబ్దానికి సంస్కృతంలో ఒక చిత్రమైన అర్థభేదం కాదు. మిత్రం అనే నపూంసకలింగం ఉంటే స్నేహితుడు అని అర్థం. మిత్ర హిలింగం ఉంటే శుద్ధుడు అని అర్థం. మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షంతా మనం వైదిక మంత్రం కాదు. అంటే సూర్య భగవానుడు ఏ చూపుతో సకల ప్రాణులను చూస్తున్నాడో మీరు కూడా అలాంటి చూపుతో సకల ప్రాణులని చూడండి. ఇప్పుడు మనం వ్యక్తిగతమైన చూపుతో ఇతరులను చూసినప్పుడు కొంతమంది ఎందు ప్రేమ ఉంటుంది, మైత్రి ఉంటుంది. కొంతమంది ఎందు శత్రుభావం ఉంటుంది, మిత్రుడు శత్రువు అలా విడదీసి కూర్చుంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఉదాసీనులు అంటే మనకు తెలుసున్న వాళ్ళగా ముక్కు ముఖం తెలియదు వాడు మిత్రుడు కాదు శత్రువు అని ఆ విధంగా మనం మనవాళిని మూడు ముక్కలు చేసి ఈ మూడు ముక్కల్లో చిన్న ముక్క మన ఫ్రెండ్స్, ఇంకో చిన్న ముక్క మనకి ఎనిమీస్, మిగిలిన పెద్ద ముక్క ఉదాసీ అని అలా డివైడ్ చేసి చూస్తాం మనం జగత్తు. సూర్య భగవాను ఎలా చూస్తాడు? అది మిత్రులంతా ఎవరు లేరు, శత్రువులు అసలు లేరు, ఉదాసీనులు అనే వర్గం కూడా ఉండదు. మిత్ర శత్రువు లేకపోతే ఉదాసీన వర్గం కూడా ఉండదు. అందరినీ సమానంగా దీన్ని సమము ఉంటారు, సమదృష్టి. సో సూర్య భగవాను అందరినీ సమంగా చూస్తారు. శీతకాలంలో చలి వేసుకున్నప్పుడు అందరికీ సమంగా వెచ్చతనాన్ని కలిగిస్తారు, తద్వారా సుఖాన్ని కలిగిస్తారు అందరికీ. ఇంట్లో ఇంక డిస్క్రిమినేషన్ యజ్ఞం చేసిన వాళ్ళకి సుఖాన్ని ఇస్తారు, మళ్ళీ నేరగాళ్ళకి కూడా సుఖాన్ని ఇస్తారు. సూర్యభగవాను సమదృష్టితో సకల ప్రాణులను చూస్తారు. మీరు కూడా అటువంటి సమదృష్టితో సకల ప్రాణులను చూడండి. దాన్ని మిత్రదృష్టి అంటే మిత్రేణ. సో మిత్రస్య చక్షుష సర్వాణి భూతాలు సమీక్షంతా. ఆ మిత్రుని యొక్క చూపు, మిత్రదేవుడు అంటే సూర్యదేవుని యొక్క చూపుతో సకల ప్రాణులను చూడవలేదు. ఎప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ అనేది ఒక లక్షణం, మైత్రి అనేది ఒక లక్షణం. ఈ లక్షణము రెండు కారణాల చేత అణిగిపోయింది. ఒకటి విడియం, వాడు సహజంగా ప్రేమ స్వభావము మైత్రీ స్వభావమే కలవాడే, కానీ విడియం వలన చాలా సెల్ఫ్ కాన్షియస్గా ఉండడం, విడియమును కలిగి ఉండటం, ఆ కారణంగా ఆ మైత్రిని ప్రకటించడం అలా మౌనంగా ఉండుతుంది. సో మైత్రి ఉండి కూడా అది ఎక్స్ప్రెస్ అవుతుంది, అదొక విడియం అనే కారణం. రెండవది వాడికి ఇతరులైన మైత్రి ఉండదు, చాలా అగ్రెసివ్ పర్సన్స్ ఉంటారు అంటే చాలా పరుషమైన స్వభావం కలిగి ఉంటాడు తప్ప మైత్రి అనేది ఉండదు. ఇది ఒక కారణం. ఆ కారణంగా మైత్రీభావం కట్టడం కాదు. మనం ఎలా ఉండాలి? ముందు ప్రేమను కలిగి ఉండాలి, తర్వాత చేతనైతే కొంచెం ఆ విడియాన్ని విడిచిపెట్టి, అది అంత తేలిక కాదు, అది విడియ స్వభావం ఉన్నవాడు విడియాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి చేతనైతే కొద్దిగా విడిచిపెట్టి కనీసం అట్లీస్ట్ సందర్భం వచ్చినప్పుడైనా మనం ఎదుటి వారితో ప్రేమగా ఉండగలం. మన రామతీర్థ అమెరికా వెళ్తున్నారు. ఆ రోజుల్లో అమెరికా వెళ్ళాలంటే షిప్ ఎక్కి వెళ్ళాలి, కొలంబో నుంచి వెళ్ళింది షిప్స్, కొలంబో నుంచి వెళ్ళి మద్రాసులో షిప్ ఎక్కి కొలంబో వెళ్ళాలి, కొలంబోలో షిప్ ఎక్కి లండన్ వెళ్ళాలి, లండన్లో మళ్ళీ షిప్ ఎక్కి న్యూయార్క్ వెళ్ళాలి, న్యూయార్క్లో రైలు ఎక్కి చికాగో, స్వామి వివేకానంద రోడ్ ఉంటుంది అలా వెళ్ళే వెళ్ళిన. కొన్ని షిప్పులు శాన్ ఫ్రాన్సిస్కో ఉంటాయి, ఆ రూట్ మీద కూడా ఇక్కడ చెన్నైలో షిప్ ఎక్కి, చెన్నైలో కానీ కలకత్తాలో కానీ షిప్ ఎక్కి హాంకాంగ్ వెళ్ళాలి, హాంకాంగ్ ఆర్ షాంఘై, అక్కడ షిప్ ఎక్కి టోక్యో, టోక్యోలో షిప్ ఎక్కి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి.
అది ఇంకో పసిఫిక్ రూట్, ఇది అట్లాంటిక్ రూట్. ఈ విధంగా ఈ మూడు రూట్లో వెళ్ళేవారు. మన పసిఫిక్ రూట్లో ప్రయాణం చాలా పెద్ద ప్రయాణం. పసిఫిక్ మహాసముద్రం పేరుకు తగ్గట్టుగా నిజంగా మహాసముద్రం. ఎప్పటికీ ప్రయాణం బాగుంటుంది. 2 నెలలు ఉండాలి షిప్లో. ఆ షిప్ వేగంగా వెళ్ళినా 2 నెలలు సముద్రం దాకా. ఒకసారి ఆయన షిప్ డెక్ మీదకి వచ్చారు. ఇంకా చేసే పనే ఉంటుంది, డెక్ మీదకి వచ్చి సముద్రాన్ని చూస్తూ ఉంటారు. డెక్ మీదకి వచ్చినప్పుడు ఈయన యొక్క వేషము సన్యాసి, ఒక జర్నలిస్ట్ ఉన్నారు ఆ షిప్లో. ఆ జర్నలిస్ట్ ఈయన్ని, అయ్యా మీరెవరు ఏమిటి సంగతి ఇతనే జర్నలిస్టులు అంటే మరి వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు విడియపడరు. జర్నలిస్టులు విడియపడితే ఆ ప్రొఫెషన్కే తగ్గడు. కాబట్టి ఈయనతో కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తే నిజానికి ఆ జర్నలిస్ట్ ఈయన్ని పలకరిద్దామనుకునేప్పటికే ఈయనే గమనించి ఈయనే వెళ్ళి నవ్వుతో ఆయన్ని పలకరిస్తారు. పలకరిస్తే ఆ జర్నలిస్ట్ ఈ ప్రశ్న ఆ ప్రశ్నలతో మీరు ఏమి వెళ్తున్నారు ఎలా వెళ్తున్నారు అమెరికా దేనికి దేని వరకు ఏదో ప్రసంగంలో ప్రసంగాల ప్రసంగంగా మీ దగ్గర సొమ్ము ఎంత ఉంది అని అడిగితే నా దగ్గర సొమ్ము ఏం లేదని చెప్పారు. వీళ్ళ దగ్గర సొమ్ము ఏం లేదు. మరి అమెరికాలో దిగే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? షిప్ టికెట్ అయితే కొన్నాం కదా, టికెట్లోనే ఫుడ్ కూడా ఉంటుంది. కాబట్టి అమెరికాలో దిగే వరకు వీళ్ళు భోజనం పెడతారు. అమెరికాలో దిగిన తర్వాత ఏదో చేద్దాం అని చెప్పారు. రమణ రామతీర్థుల యొక్క మైత్రీభావం ఎంత పవర్ఫుల్ అంటే, సో ఆయన అడిగాడు మరి అమెరికాలో దిగాక మీకు ఎవరైనా మిత్రులు ఉన్నారా, మిమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుని తీసుకువెళ్ళి మీకు వ్యవస్థ చేసే మిత్రులు ఉన్నారా అని అడిగాడు. అయితే ఉన్నారని చెప్పారు. ఎవరు అంటే మీరే. సో విచ్ ఇస్ ద ట్రూత్, ఆయనకి ఎవరు మిత్రులు లేరు, ఈయనే మిత్రులు. ఇంతకీ ఆయన మైత్రీభావం యొక్క పవర్ ఎటువంటిదంటే, రామతీర్థ అమెరికాలో ఉన్నంత కాలం ఆయన యొక్క ప్రయాణానికి మకాము మొదలైన వాటన్నిటికీ కూడా ఆ జర్నలిస్టే వ్యవస్థ చేశాడు. ఆ తర్వాత కాలంలో ఆయనకి శిష్యుడుగా కూడా అయినాడు. అంతటి మైత్రీభావం. కాబట్టి మైత్రీభావం వలన మనము ఎంతటి గొప్ప కార్యాన్నైనా సాధించగలుగుతాం. మైత్రః కరుణ, స్నేహభావము దయాభావము, ఈ రెండు కలిసి ఉంటాయి. దీని మీద ఇలాగా మాట్లాడుతూ ఉండవచ్చు, అది చెప్పిన మాట్లాడవచ్చు. సో భగవంతుల్లో అంటారు, తస్మాత్ సర్వేషు కాలేషు భూతాత్మానం కృతాలయ అర్హయే దానమానాభ్యాం మైత్రియాభిన్నేన చక్షుః. సకల దేవభక్తి సంవాదంలో సకల కాలముల యందు కూడా ఆ ఈశ్వరుణ్ణి మీరు భావన చేయాల్సి ఉంటుంది. కేవలం దేవాలయాన్ని భావన చేస్తే సరిపడదు. భూతాత్మానం సకల ప్రాణులలో ఆత్మరూపంగా ఆ ఈశ్వరుడు నిలిచి ఉన్నాడు. కృతాలయం ఆయన తన కోసం కట్టుకున్న దేవాలయము మానవుని హృదయమే. ఆయన తన కోసం కట్టుకున్నది ఎముకలు మాంసము మధ్య రక్తము వీటితో కట్టుకున్నాడు దేవాలయాన్ని. ఏమిటా దేవాలయం అంటే మానవుని హృదయమే. మానవులు ఆయన కోసం కట్టిన దేవాలయం సిమెంట్ తోటి ఇటుకలతోటి రాళ్లతోటి సిమెంట్ స్టీల్ తోటి కడతారు. కానీ ఆయన తన కోసం కట్టుకున్న దేవాలయం మటుకు మానవుని హృదయమే. కాబట్టి ఎదుటివాడు ఆ వ్యక్తి యొక్క సందర్భాన్ని బట్టి వాడు కనుక దీనుడైనట్లయితే దానం ప్రేమ దయతో వాడికి సహాయం చేయుట, వాడు కనుక సమానుడైనట్లయితే మీ స్థాయికి చెందిన సమానమైన స్థాయిలో ఉన్నాడు దీనుడైతే కాదు, అటువంటిప్పుడు స్నేహభావంతో ప్రేమభావంతో మనము మైత్రీభావంతో వ్యవహరించాలి. ఇన్ ఎనీ కేస్ అభిన్నేన చక్షుష, అభేద దృష్టి, ఎదుటివాడే నాయన ఒకే పరమాత్మ గలడు అనే అభేద దృష్టితోటి మనం వ్యవహరించవలసి ఉంటుంది. ఇది పాజిటివ్. అదే సందర్భంలో నెగిటివ్గా కూడా ఆయన చెప్పాడు కపిల దేవమూర్తి సమాధానం. ఇటువంటి మాటలు ఈ రోజుల్లో కొంచెం తరచుగా వినపట్టలేదు. లోకంలో ధర్మము లేక మతమును రిచువల్స్ అండ్ మెథాలజీ వాటి బలం మీద ఆ మతము ధర్మము నిలబడాలని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. జనులకు దిశానిర్దేశం చేసేటువంటి మహాత్ములు సాధు సంతులు కూడా మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మాధికారులు వీళ్ళందరూ కూడా జనులను మతాన్ని మీద కాపాడండి. అయితే మతానికి బేసిస్ ఏమిటి అంటే రిచువల్స్ అండ్ మైథాలజీ.
కర్మకాండ పురాణ గాథలు వీటిని ఆయన వీటి బలంతో మీరు మతాన్ని కాపాడుకోండి అని అని బోధిస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. అలాగే బోధిస్తూ ఉన్నట్లయితే మనకు అది ఆ పునాది బలమైన పునాది కాదు. అది బిల్డింగ్ని ఇసుకలో పెట్టడం, బిల్డింగ్ని బెడ్రాక్ శాండ్ మీద బిల్డింగ్ పెడితే ఆ కట్టిన బిల్డింగ్ ఎంత ఎంత సుందరమైనదైనా ఎంత పెద్దదైనా కూలిపో. బెడ్రాక్ మీద కట్టినట్లయితే, బెడ్రాక్ అంటే తెలుసు కదండి, పునాది రాతి పునాది మీద కట్టినట్లయితే ఆ బిల్డింగ్ చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా ధర్మాన్ని మతాన్ని సమాజ రచనలు రిచువల్స్ అండ్ మైథాలజీ, కర్మకాండ తర్వాత గాథలు పురాణ గాథలు వాటి బేసిస్ మీద ఆ పురాణాల మీద కనుక మీరు మతము అనే ప్రసాదాన్ని నిర్మాణం చేస్తే ఆ ప్రసాదానికి బలం ఉంటుంది. అవి ఉంటాయి, అవి లేకుండా ఉండవు ఉంటాయి, కానీ మతానికి పునాది ఏది ఉండాలంటే ధర్మము సదాచారం ఎథిక్స్ అండ్ మోరల్స్ ఆ బేసిస్ మీద ఎథిక్స్ అండ్ మోరల్స్ ధర్మము సదాచారం రిచువల్స్ మెథాలజీ ఉంటాయి కానీ ధర్మము సదాచారము అనేటువంటి పునాదుల మీద మతాన్ని నిలబెట్టినట్లయితే ఆ రిచువల్స్ తిరుగుతాయి, ఆ పురాణ గాథలు కూడా తిరుగుతాయి, మతం చాలా బలంగా ఉంటుంది. కాబట్టి మతానికి పునాది ధర్మము సదాచారము ఉండాలే కానీ పునాదిగా ధర్మము సదాచారము పక్కన పెట్టి కేవలం రిచువల్స్ అండ్ మైథాలజీ వాటితో పునాదులతో మతాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము అరాకోర ప్రయత్నంగా ఉంటుంది తప్ప సఫలమయ్యే ఛాన్స్ ఉండదు. ఇదే విషయాన్ని భాగవతంలో చెప్తూ కపిలదేవుడు సంవాదంలో శ్రీ అక్కడ కపిలదేవుడు అంటాడు కపిల భగవాను, అహముచ్చారచయ్యై క్రియయోత్పన్నయ నఘే, హే అనఘే అంటే ఓ దేవహూతి అని అమ్మని సంబోధించి చెప్తున్నాడు. చూడు, జనులు ఒక క్రియ అంటే కర్మని చేస్తారు, క్రియయా ఉత్పన్నయ ఎలా చేస్తారు ఆ కర్మని, ఉచ్చావచయ ద్రవ్యై ధనము అనేక ద్రవ్యములు వాటితో చేస్తారు. పూజ చేయడానికే బంగారు పుష్పం అంటూ పూజ చేస్తాను, అభిషేకం చేయడానికే 1000 లీటర్ల పాలతో అభిషేకం చేస్తాను, మామూలుగా చెమ్ము నీళ్లు ఉద్ధరణి పాలు సరిపడుతుంది అభిషేకానికి, అలా కాకుండా 1000 లీటర్ల పాలతో అభిషేకం చేస్తాను, తర్వాత పూజ చేయడానికే బాణాసంచా కలుస్తాను. సో ఈ విధంగా ఉచ్చావచములైనటువంటి ద్రవ్యములతో చాలా డబ్బు ఖర్చు పెట్టి అట్టహాసంగా ఆడంబరంగా పూజలు చేసినప్పటికీ నైవ దృష్యే అర్చిత అర్చాయాం, ఆ విధంగా అర్చ అంటే మూర్తి విగ్రహాన్ని పెట్టి చాలా అట్టహాసంగా పూజ చేసినా నేను ప్రియుడను కాను. ఎప్పుడు భూతగ్రామ అవమానిన ఈ పెద్ద పెద్ద పూజలు చేసే హడావిల్లో బీద సాధనలను బీదను బిక్కి మొదలైన వాళ్ళను పశుపక్ష్యాదులను హింసించటము, వాళ్ళని అవమానించటము, వాళ్ళని తక్కువ చూడటము, ఇవి ఇలాంటి పొరపాటు చేస్తుంటే వైపున మైత్రి కరుణ అనేటువంటి ఆ ఆత్మ గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని కాంప్రమైజ్ అయిపోయి వాటికి చోటు లేకుండా చేసుకుని పెద్ద పెద్ద ఉత్సవాలు పెద్ద పెద్ద పూజలు చేసినా కూడా నేను సంతోషించను, ఎందుకంటే సకల ప్రాణుల హృదయంలో నేనే ఉన్నాను కనుక సకల ప్రాణుల గల మైత్రీభావము దయాభావము ఉన్నప్పుడు మాత్రమే నేను ప్రీతుడనగుతాను అని కపిల భగవాను దేవహూతితో అంటాడు. కాబట్టి మైత్రీభావాన్ని మనం గట్టిగా కలిగి ఉండవలేము. శంకరు మైత్ర, ఈ మైత్ర అనే పదాన్ని ఆయన దాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ పదం ఎలా వచ్చింది అన్నది కొంచెం గమనించదగ్గ విషయం. మిత్రభావో మైత్రీ, అంటే మిత్రస్య భావ, స్నేహితుడి యొక్క ధర్మం ఏదైతే ఉన్నదో భావం ఆ స్టేటస్ ఏదైతే ఉన్నదో దానికి మైత్రీ అంటే. సో అది మిత్రభావ. కాబట్టి మిత్రతయా వర్తతే ఇది మైత్ర, అగో ఆ మిత్రభావంతో అంటే స్నేహభావంతో ఎవడైతే ప్రవర్తిస్తాడో ఎవడైతే అలా ఉంటాడో ఆ మైత్ర మిత్రభావాన్ని చేష్టయందు మాటయందు కూడా ఎవరైతే చక్కగా ప్రవర్తిస్తూ ఉంటాడో వాడికి మైత్ర అని పేరు. అటువంటి మైత్రుడుగా
అంటే మిత్రభావం కలవాడుగా, నిండైన స్నేహభావం కలవాడుగా మనం ఉండాలి. అందరితో అలాగే ఉండాలి. అంతేకాని మనము దురహంకారాన్ని అభినయాన్ని మనం ఎట్టి సందర్భంలో ఎదుటి వారికి చూపించరాదు. మైత్ర తర్వాత కాదు ఏ వచ్చ దయ కలిగి ఉండాలి, దయ ఉండాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద రిచువల్స్ చేసే సందర్భంలో ఈ దయాగణము కాంప్రమైజ్ కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ రిచువల్ హడావిలో దయాగణం కాంప్రమైజ్ అయిపోతే చాలా హాని కాబట్టి దయాగణము నిండా ఉండాలి. సో ఈ దయాగణము అన్నది మనము చాలా ప్రత్యేకంగా ప్రయత్నం చేసి మనం గుర్తు మనము దాని అనుభవాన్ని తెచ్చుకోవాలి. రాముని యొక్క గుణాలను వర్ణిస్తూ ఆయన చాలా దయాస్వభావము కలవాడు అని వర్ణించినారు వాల్మీకి మహర్షి. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి తాను దుఃఖపడిపోయాడు. ఆ దయాగుణము, ఈ దయాగుణము అన్నది దాని డెప్త్, దానికి దృష్టాంతం చెప్పాలి, దాని లోతు ఎంత లోతైన దయాగుణము కనుకున్నాడు అన్నదానికి దృష్టాంతం చెప్పాలన్నట్లయితే బుద్ధుడు దృష్టాంతం చెప్పవచ్చు. బుద్ధుడు ఆయన యవనంలో ఉండగా రోగిష్ఠి వాడిని ఒకటి చూశాడు, ఒక రోగిని చూశాడు. ఆయన హృదయము కలిచివేయము ఒక రోగిని, ఒక ముదుసలని చూశాడు. ఆయన తండ్రి రోగిష్ఠివాడు, ముసలివాడు, చచ్చిపోయిన శవము కనపడకుండా కాపాడాడు, అలా పెంచాడు. ఈ మూడు కనపడవాడు అలా పెంచుకుంటూ వచ్చాడు. ఇలా మీరు వినుంటారు కదా, ఓ రోజు రథంలో తండ్రి గారికి తెలియకుండా అంతఃపుర గోడలను అంతఃపురం యొక్క ప్రకారంలో దాటి ఈయన రోడ్డు మీద ఎక్కుతాడు. ఆ రథం తోలి వాడు తీసుకెళ్తూ ఉంటాడు రథంలో, బంగారు రథంలో ఉంటాడు. ప్రిన్స్ రాజకుమారుడు ఆయన, బ్రిటిష్ రాజకుమారుడు సర్వాధికారుడు కలవాడు. ఆయన వెళ్తుంటే ఒక రోగి కనపడతాడు. వెంటనే ఈ రథంతోనే వాడికి ఏదో పేరుంది, అతన్ని ఏమిటి అలా ఉన్నాడు, నడవలేకపోతున్నాడు, ఆ శరీరం అంతా అలాంటి శిథిలమైపోయింది, చూడడానికి యువకుడులాగే ఉన్నాడు, కానీ మామూలు యువకుడుగా కాకుండా ఏదో దూరంగా వికారంగా ఉన్నాడు, ఏమిటి పరిస్థితి, వాట్ హ్యాపెన్ టు హిమ్ అని అడుగుతాడు. అడిగితే వాడు రోగిష్టి వాడు, రోగం అనగానే అది ఎలా ఉంటుంది అని అడుగుతాడు. అంటే చూడండి, మనిషి ఎంతటి మనిషి అయినా కూడా ఆరోగ్యంగా ఎవరు బలవంతుడైనా కూడా అదేదో బ్యాక్టీరియా ఏదో విషప్రభావం ఏదో వచ్చే వ్యాధి కనుక దేహంలో ప్రవేశిస్తే అంతటి మనిషి కూడా కుదేలేకపోతాడు. కుది దృశించి చిట్టి శల్యమై ఆఖరికి ఆ రోగంతో మరణించినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అనే విషయాన్ని ఆయన ఇంక్వైరీ చేసి తెలుసుకుంటాడు. ఇంక్వైరీ చేసి అప్పుడు ఆయన హృదయము కలిచివేయడం ఇంత హాని, ఇంత దుఃఖం ఉన్నదా ఈ సృష్టిలో అని ఆశ్చర్యపడతాడు. మళ్ళీ కొంత దూరం అవుతాడు. ఒక ముదుసలి, 90 ఏళ్ల ముదుసలి కర్ర కట్టె కొట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దేవుడు ఇలా ఉన్నాడు, అందరి యొక్క ముఖములు చక్కగా వెలవెల మెరిసిపోతూ చెక్కిళ్ళలోకి కూడా ఎలా పడితే ఎలా అద్దముల వంటి చెక్కిళ్ళతో అందరూ చక్కగా ప్రకాశిస్తుంటే వీటి చెక్కిళ్ళు ఎలా ఉన్నాయంటే అసలు మాంసమే లేదన్నట్టుగా మృతులు ఉండిపోయి ఉన్నాయి. తల మీద జుట్టు ఏదో కొద్దిపాటి వెంటుకలు ఉన్నాయి, అవి కూడా తెల్లగా ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ జుట్టంతా కూడా తొమ్మిదల జుట్టు నాట్యం ఆడుకోవాలన్నట్టుగా అందంగా ఉంటే ఇతను ఎలా ఎదుర్కొన్నాడు. అందరూ రెండు జంతులతోటి ఉల్లాసంగా అనిపిస్తుంటే ఇలా ఉండిపోయి కట్టుకుంటున్నాడు. వీటికి ఏ రోగం వచ్చింది, ఇదే రోగం అని అడుగుతుంది. ఇంతకుముందు రోగం చూశాడు కదా. అప్పుడు అతను చెప్తాడు, ఇది రోగం కదా, ఇది ఇది వృద్ధాప్యమని అందరూ అదే స్థితికి చేరుకుంటాము అని చెప్తాడు. జ్వర అంటే ఇజ్ ఇట్ సో, జ్వర లేకుండా నువ్వు నాన్నగారు కూడా ఈ స్థితికి వస్తారంటే వస్తాను, మా అమ్మగారు కూడా వస్తారు వస్తాను, నేను కూడా వస్తాను అంటే ఆయన నెత్తి మీద పిలుగుపడ్డట్టుగా తిరుగుతుంది. అయ్యా మానవులకు ఇంతటి కష్టం ఉంటుందా అని ఆయన హృదయం మరింత కలిచిపోయాడు. ఇంకోసారి ఆ శవాన్ని చూస్తాం అంటే ఇంతటి దుఃఖంతో ఈ సమాజంలో నిండి ఉండగా నేను ప్రసాదంలో కూర్చుని భోగాల్ని ఎలా అనుభవించగలుగుతాను, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
అదే రాత్రి సర్వస్వాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ మానవాళితంతని మానవాళినంతని పీడిస్తూ ఉన్నటువంటి ఈ దుఃఖానికి పరిష్కారం నేను కనుక్కోవాలి అని వెళ్ళాడు. మనం రోజుకి కొన్ని వేల మంది రోగులను చూస్తాం, కొన్ని వేల మంది ముదుసలను చూస్తాము. చచ్చిపోయిన శవాలు అయితే ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఈ శవం కనబడితే ఇది మా అమ్మని ఇది మంచి శుభ్రమా చెడు శుభ్రమా అని వీడు క్యాలిక్యులేట్ వేస్తానే కానీ అయ్యో పాపం వాడు ఎవరో మరణించారు. రోగిష్టవాడు కనబడితే అదేదో మనకు సంబంధం లేదన్నట్టు అది మనం అదయాలు ఎంత లోతుగా భగవాన్ చూసి అత్యంత ఆయన భగవాన్ అంత లోతుగా దయాగుణాన్ని ఆయన ఫీల్ అయ్యింది. అలాగే శ్రీరాముడు కూడా ఎవరైనా కష్టపడుతున్నారంటే ఆ కష్టం తనదే అన్నట్టుగా కదిలాడు, తనదే కదిలిపోయి అంత దుఃఖాన్ని అనుభవించి ఇతరుల యొక్క కష్టాన్ని చూసి. అదేవిధంగా శంకర భగవత్పాదులు కూడా ఆ ప్రార్థనా శక్తులు భూతదయాం విస్తారయ అని ప్రార్థిస్తారు. హే శ్రీ ఈశ్వర, నాలో భూతదయ ప్రాణులయడల నిండైన దయాపణం కలిగిట్లా నీవు ఆశీర్వదించవలసినది, నీవు అనుగ్రహించవలసింది అని ప్రార్థిస్తాను. అంతేగాని నాకు ఆయుష్యాలు ఏడవి మనోహీమం అలా ప్రార్థించరు, భూతదయాలు ఇస్తారు అని ప్రార్థిస్తాను. కాబట్టి ఈ విధంగా ఆ దయాగుణము కలిగి ఉండాలి. ఈ దయాగుణము ఇలా చెప్పుకుంటే కదా చెప్పచ్చు. సో ఇంకొక రెండు దృష్టాంతాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాము. ఆ భాగవతంలో ఒక చిత్రమైన సన్నివేశాన్ని వర్ణించారు. వీళ్ళు మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు తపోలోకానికి వెళ్ళారు. తపోలోకం అంటే స్వర్గలోకం, భూ భువః శువః భూ నిలబెట్టి అంతరిక్షాన్ని దాటుకుని స్వర్గలోకాన్ని చేరి జన మహ తప జనలోకం మహర్లోకం తపోలోకం అక్కడికి వెళ్ళారు. అంటే మహాపుణ్యలోకం ఈ లోకాల్లో కూడా నిర్వహించి గ్రేడేషన్ రైల్వే ఫస్ట్ క్లాస్ ఈ విమానం టికెట్లలో వై క్లాస్ టికెట్, జెడ్ క్లాస్ టికెట్, ఎక్స్ క్లాస్ టికెట్ ఎన్నో పన్నెండు కే క్లాస్ టికెట్, ఎల్ క్లాస్ టికెట్ అంతా జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇన్ని రకాల గ్రిడేషన్స్ పెడతారు. ఏదో కాళ్ళ ముందు మూడు ఇంచులు చోటుంటే అది కే క్లాస్ టికెట్, కాళ్ళ ముందు మూడు అంగుళాలు చోటుంటే అది ఎల్ క్లాస్ టికెట్ అవుతుంది. దాన్ని పని ఉంటాయి. సో అలాగే పుణ్యలోకాల్లో కూడా రేట్లు ఉంటాయి. పుణ్యాన్ని బట్టి బాగా హై క్లాస్ పుణ్యం చేసుకున్న వాళ్ళు ఆ తపోలోకాలకు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ తపోలోకం యొక్క గొప్పతనం ఏంటో తెలుసిన నా తత్ర రోగ రోగం ఉండదు, నా జరా వృద్ధాప్యం ఉండదు, నా మృత్యు మరణం ఉండదు. ఇందాక మూడు చెప్పాను ఆ మూడు ఉండదు. కానీ ఈ వెళ్ళిన పుణ్యాత్మలకి ఆ తపోలోకంలోంచి అక్కడ తపోలోకంలో కూడా వాళ్ళ మనస్సుకి దుఃఖం కలుగుతుంది. ఇంకెందుకు కలుగుతుంది దుఃఖం అంటే వాళ్ళ తపోలోకం నుంచి కిందకు చూశారు. కిందకు చూస్తే వాళ్ళకి మనం అందరం కనపడుతుంది, ఈ మానవ కోటి కనపడు. వీళ్ళు ఎలా ఉన్నారు అని దమ్ము విధానం ఈశ్వరుని ఏడల భక్తి ఎలా చేయగలిగితే ఊరికే హడావిడి చేస్తారు, అల్లరి చేస్తారు, కర్మలు అంటారు తప్ప భక్తి యొక్క తత్వం వీళ్ళకి తెలియదు. అనిదం విధానం ఇదం ఈ తత్వాన్ని ఎందుకు ఆత్మస్వరూపం అంటే అసలేదు. ఇది జ్ఞానానికి మాకు సంబంధం లేదు. జ్ఞాన శత్రువ జ్ఞానం వద్దండి, జ్ఞానం గురించి మాట్లాడద్దు అన్నట్టుగా ఉంటారు. ఆ విధంగా ఉండి పుట్టడు దుఃఖాన్ని మూట కర్మబంధంలో ఉండిపోతారు. పుణ్యకర్మలు చేసినా బంధమే, పాపకర్మలు చేసినా బంధమే. అజ్ఞానంతో చేసినట్లయితే పుణ్యకర్మలు చేస్తే బంధం సంఖ్యలు, పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్యలు, క్యా ఫరక్ పడతా, సంఖ్యలు అయితే సంఖ్యలే కదా. సో ఆ విధంగా అటువంటి సంసారంలో తిరుగుబాటుతో ఈ సుఖ దుఃఖముల ప్రవాహంలో కుట్టుకుపోతూ ఉన్నటువంటి ఈ దీనులైన మానవ కోటిని చూసి అయ్యో పాపం వీళ్ళు అప్పుడు తెలుసుకుంటారో ఆత్మస్వరూపం. ఆ ఈశ్వరుని యొక్క భక్తి యొక్క తత్వం వీళ్ళకి ఎప్పటికి దొరకెట్టుకుందో, వీళ్ళు ఎప్పుడు ధరింపబడతారో, అంతవరకు ఇలాగ వీళ్ళు సుఖ దుఃఖముల ప్రవాహంలో జనగమరణ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారే
ఇంతేనా వీళ్ళ ప్రార్థం అని వీళ్ళని చూసి ఆ దయ చేత వాళ్ళు అక్కడ దుఃఖాన్ని పొందుతారు. వాళ్ళ దయ తపోలోకానికి వెళ్ళినా కూడా దీనజనుల ఎడల అంతటి దయ. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేయాల్సిన సందర్భంలో కూడా దీనజనుల ఎడల దయ ఉన్న కారణంగా మన భోగాలను దశ పక్కపెట్టలే అప్పు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడు అని ఆ తపోలోకం నుంచి చూస్తారు మహాత్ముడు అని వర్ణించారు. ఆ వర్ణనలో ఉన్న దయాగుణము ఆ స్పిరిట్ని మీరు గమనించగలరు. అలాగే భగవంతుడు ఇంకొక చూడదు రంతిదేవుడు రంతిదేవోపాఖ్యానము అని ఎక్కడో వస్తుంది. ఒక్కటే అధ్యాయం ఒక్కటే గ్రంథం కూడా ఉంది. ఈ రంతిదేవుడు అనే అతను చాలా దుస్థితిలో ఉంటాడు, చాలా దారిద్ర్య స్థితిలో ఉంటాడు, తినడానికి తిండి లేని స్థితిలో ఉంటాడు. ఉండగా అతనికి రెండు బ్రెడ్ ముక్కలు దొరుకుతాయి. బ్రెడ్ పీసులు ఉంటాయి చూడండి, రెండు ఓన్లీ బ్రెడ్ కంటే చపాతి రెండు బ్రెడ్ పీసులు దొరుకుతాయి. వాటి మధ్యలో జామ పెట్టుకుని ఇలా మొదలు పెట్టుకుని పొరకపోతుంటే అయ్యా ఆకలి అంటూ ఒకటి సరే వాడు ఆకలి అనుకుంటే రెండు బ్రెడ్లు మనం ఎలా తినేస్తాం, వాడు ఆకలి భయా అని కోరుతున్నాడు, ఆకలిగా ఉన్నాడు కదా తెలుస్తూనే ఉంది పాపం అభాగ్యుడు అని ఓన్లీ ఒక ముక్క మనం తిందాం. ఆయన భోజనం చేసి ఒక రోజు అయిపోయింది, 24 గంటలు అయిపోయింది ఉపవాసం, తింటే ప్రాణం నిలబడుతుంది అన్నట్టుగా ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఏమి పడుతుండ తినలేడు కానీ ఈ మాట వినవెంటనే ఓన్లే రెండు ముక్కలు ఉంటాయి అందుకే సంతోషం అని ఆ ముక్క వాడికి ఇచ్చేస్తాను. ఆ రెండో ముక్క తినబోతుంటే అయ్యా నాకు వాడికి ఒక ముక్క ఒకటి పెడితే ఈ ముష్టితనానికి వచ్చినప్పుడు ఒక ముక్క తా దూర సందు లేదు కానీ మెడకు ఒక డోలు అని సామెత అలాగా వాడికి తిండి లేదు వాడికి కుక్క 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 సార్. సో వాడు నా కుక్క కూడా సరిగ్గా ఏమి తిండి తినలేదయా, నాకు భోజనం పెట్టావు బ్రెడ్ ముక్క ఇచ్చావు దానికి కూడా ఇంకో బ్రెడ్ ముక్క ఇస్తే చాలా సంతోషం నాకు అంటాడు. ఈ దగ్గర రెండే ముక్కలు ఉన్నాయని ఇవి కూడా 24 గంటల నుంచి భోజనం చేయలేదని వాడికేం తెలుసు, తెలిస్తే మాత్రం వాడికే ముష్టి ఎత్తుంది వాడికి ముష్టి వాడికి వీటి దగ్గర ఎంత ఉంది వీడి సుఖదుఖాలతో వాడికేం పని అని వాడు ముష్టి అడిగి అడిగితే అప్పుడు ఆయన ఆలోచించారు ఏం చేయాలి, ఒక్కటే ముక్క ఉన్నది సరే చేరు అని ఆ ముక్క వాడి చేతులు పెట్టి సరే ఇది మీకు ముక్కు పెట్టుకున్నాను ఆయన అని పెట్టేసి ఆయన తిండి లేకుండా ఉండిపోతే అప్పుడు ఆ కుక్క రూపంగా ఒక దేవత ఎదురుగా ఒక దేవత వచ్చాడు. ఆ మనిషి రూపంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఆయన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ కుక్క రూపంగా యమధర్మరాజు వచ్చాడు. ఇంద్రుడే ఆ దేవ వృత్సగాడి రూపంగా వచ్చాడు. ఏదో ఉంది భాగవతంలో ఇలాంటి డీటెయిల్స్ మీరు చూసుకుంటే కనపడతాయి. అప్పుడు ఆ దేవతలు ఇద్దరు ప్రత్యక్షమై కోరిక ఏదైనా కోరుకోవాలి, మీకేం కోరుకోవాలి, డబ్బు కావాలా, భోగాలు కావాలా, రాజ్యం కావాలా, స్వర్గం కావాలా, ఏది కావాలంటే అది మేము ఇస్తాం మీకు కొనుక్కో అంటే ఆయన ఏం కొనుక్కుంటాడంటే నా కామయేహం గతి ఈశ్వర. మినిస్టర్స్ రాజులు మహారాజులు వాళ్ళ యొక్క ఆ భోగాలను వాళ్ళ యొక్క అధికారాన్ని నేను కోరుకుంటలేదు, వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా అది నేను కోరుకుంటాను. పరాం ఎంత గొప్ప అధికారమైనా నాకు అక్కర్లేదు. అష్టర్థి ముక్త ఇది లౌకికమైన అధికారం, రాజా మహారాజా అది అదో ఒకటి. ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకి పవర్స్ ఉంటాయి, మిరక్యులస్ పవర్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఒక ఆయన అన్నారు, ఆయన అలాగే టీవీలో అనేశారు, నీ ముఖం చూడగానే నీ పూర్వజన్మ వృత్తాంతం ఉందని నాకు తెలుసు. అంటే పోలండి పూర్వజన్మ వృత్తాంతం అయితే కొనం, ఈ జన్మ వృత్తాంతం తెలిసిందంటే సమస్యలు ఆయన నిర్జాపడు. ఎందుకంటే ఈ జన్మలో ఏవో సీక్రెట్లు ఏవో ప్రతి వాడి హృదయంలోనే ఏవేవో సీక్రెట్లు ఉంటాయి, అవి వాడి హృదయంలో అలాగే అలా ఉంది. ఎప్పుడో ఏదో 10 ఏళ్ళ కింద ఏదో దొంగతనం చేశాడు అనుకోండి, ఎవరికి మొట్టమొదలేదు అయిపోయింది కదా అయిపోయింది, వీడు సుఖంగా జీవిస్తుంటే సడన్గా వీడి ముఖం చూడగానే ఆయనకి వీడి చేసిన తప్పు పనులన్నీ వాడికి ఆయనకి తెలిసిపోయాయి అనుకోండి, చాలా డేంజర్. ఆయన కూడా అవసరం కోసమో లేకపోతే ఏమో నాకు తెలియదు, మీరు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ పాపాలంటాడా పాపాలనే అంటాడు, మీరు ఈ జన్మలో చేసిన పాపాలన్నీ నాకు తెలిసిపోతాయట. అంటే ఇంకా ఆయన ఎవరు ఆయన దగ్గరికి అసలు ఎవరు వెళ్ళరు, ఎవరు కూడా బాగుంటారు ఇంట్లో వచ్చి కూడా
మీరు పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ నాకు తెలిసిపోతాయి. ఓ అలాగా ప్రతివాడికి క్యూరియాసిటీ, నేను ఏం పాపాలు చేశాను చెప్తాను. ఒకవేళ ఆయన నిజంగా ఆయన ఈజ్ ఆబ్వియస్లీ బ్లఫింగ్, అక్కడ మీకు సందేహం లేదు. ఒకవేళ తెలిసిపోయింది అంటే మన పూర్వజన్మ ఉంటానని తెలుసుకునే అంటే ఒక పవర్, బికాస్ ఒక ఏం పవర్ ఉంటాను దాన్ని సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్. అలాగే మహావేగంగా వెళ్ళిపోవడం, 200 మైళ్ళు వెళ్ళిపోవడం, రాత్రి బయలుదేరి తెల్లారంటే 200 మైళ్ళు వెళ్ళిపోతాం, అదో పవర్. వాయువు, ఆ వాయువు ఆరాధన చేసి వాయు శక్తిని సంపాదించి అలా మహావేగంగా వెళ్ళిపోతాం. బస్సులు రైళ్లు కంటే మించి వేగంగా వెళ్ళిపోతాయి, అదో పవర్. ఇలాంటి పవర్లు ఉన్నాయి. ఆయనకి డబ్బు కావాల్సి వస్తే కుబేరుడు సప్లై చేస్తాడు, కుబేరుడు సప్లై చేస్తాడు, లోకల్కి సప్లై చేస్తాడు. ఇటువంటి పవర్స్ ఉంటాయి ఆయన దగ్గర. మరి అలాంటి పవర్స్, సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమన్నా నీకు కావాలా, మేము ఇస్తూ ఉంటారా, అదేమన్నా నాకు అక్కర్లేదు, నాకే పవర్స్ పోనీ. ఇంకే మరి అయితే ఈ లోకంలో ఏమక్కర్లేదేమో, స్వర్గం కావాలేమో అంటే నాకు స్వర్గం కూడా అక్కర్లేదు. పోనీ మోక్షం కావాలా అంటే నాకు మోక్షం అక్కర్లేదు. మరి ఏం కావాలనుకో అంటే దుఃఖంతో కష్టపడుతూ ఉండే ప్రాణులకు ఆ దుఃఖాన్ని నివృత్తి చేసే భాగ్యం కలిగితే చాలు. ఆర్తిం ప్రపద్యేఖిల దేహ భాగం, సకల ప్రాణుల యొక్క పీడ దుఃఖము ఆ దాన్ని తొలగించేటువంటి భాగ్యం నాకు కలిగితే సరిపడుతుంది. ఆ ప్రాసెస్లో నాకు కొంత పీడ కలిగినా పర్వాలేదు అని అంటే ఆ విధంగా స్తోత్రం యొక్క స్పిరిట్ మీరు పట్టుకోవాలి. అదేమంటే ఎంతటి విలువ ఆ దయాగుణము కలదు అన్నది మనకి ఆ నంతి దేవోపాఖ్యానంలో బాగా స్పష్టంగా కరుణ ఏవచ. శంకరుడు కరుణ ఏవచ, కరుణా కృపా దుఃఖితేషు దయా. కరుణాశిప ఆకారంగా స్త్రీలింగ శబ్దాలు, కరుణ అంటే దుఃఖితేషు దయా, కష్టంలో ఉన్నవాడిని చూసి దుఃఖాన్ని అనుభవిస్తున్న వాడిని చూసి దయ కరుణ, దానికి కరుణ. మరి శ్లోకంలో కరుణ అంటే అదేంటది అంటే తద్వాన్ కరుణ, కరుణ అస్య అస్తి. తద్వాన్ అంటే కరుణ అస్య అస్తి అనే అనే విగ్రహవాక్యంలో ఆ అనే వచ్చిన వస్తుంది కరుణ. ఇప్పుడు ఇది కరుణ ఆకారం పోతే కరుణ అనే ప్రాతిపదిక వచ్చి దాన్ని చెప్పుకుంటే కరుణ అంటే కరుణ దయ అనే గుణము గలవాడు, దయాగుణము కలవాడు. పీడను పొందేవారి ఎందు దయను కలిగి ఉంటారు. ఇప్పుడు కూడా దయ అన్నది అది దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. మన హృదయంలో దయ ఉందండి, నాకు అంత చాలా దయ ఉందండి నాకు అని అలా అనుకుని సంతోషపడుతుంది. దయ ఉంటే అది ప్రకటము కాదు. అది ఎన్ని రకాలుగా ప్రకటన అవడానికి అవకాశం ఉందంటే వాగ్రూపంగా ప్రకటన, అంటే వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి వాగ్రూపంగా అంటే వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని మంచి మాట చెప్పడం ద్వారా వాళ్ళ కష్టం తగ్గుతుంది, అది దయ వాగ్రూపం. తర్వాత క్రియారూపంగా వాళ్ళు కష్టంలో ఉంటే మీరు ఏదైనా క్రియ చే పని చేయడం ద్వారా వాళ్ళ కష్టాన్ని కొంతవరకు మీరు నివారణ చేసినట్లయితే అది దయ. ఒకప్పుడు వాగ్రూపంగానూ క్రియారూపంగానూ సంభవం కాకపోవచ్చు, కొద్దిపాటి ధనము ఇత్యాది వస్తువు దానము ద్వారా వాళ్ళ కష్టాన్ని కొంత తగ్గించగలుగుతారు, ఏదైనా ఇవ్వడం ద్వారా ఆహారం వచ్చుట ఇత్యాది ద్వారా. కాబట్టి వాక్కు క్రియ దానం, దానం కూడా క్రియే ఒక విలక్షణ విశిష్టమైన క్రియ కనుక దాన్ని సెపరేట్ కేటగిరీలో పట్టి పెట్టాము. దాన్ని ఈ మూడు విధముల మూమెంట్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఆ దయకి ఒక ప్రకట రూపము కలగాలి. అలా ప్రకటన అలా ప్రకటన కాకుండా నాకు చాలా దయ ఉందండి అని మీరంటే అది మీకే డౌట్ వస్తుంది. ఉంటలేదంటే దయ
ఎప్పుడు ఎవరికి దుఃఖంలో ఉన్నవాడిని చూసి ఎవరితోటే ఒక మంచి మాట మాట్లాడలేదు, ఎవరికి ఏ ఉపకారం చేయలేదు, ఎవరికి పావన కూడా ఇవ్వలేదు. కానీ నాకు చాలా దయ ఉంది అంటే ఉన్నట్టుగా ఎలా తెలిసింది? కాబట్టి మనకే మన మనస్సులో మనకే నాలో దయాగుణం కలదు అనే విషయం నిర్ధారణ అవ్వాలి అంటే దానికి ఉపాయం ఏమిటంటే దుఃఖితులయ్యే కదా ఒక క్రియారూపంగా ఆ దయ ప్రకటము కావాలి. అయితే దీంట్లో ఇంకో కొన్ని స్మాల్ టెక్నికాలిటీస్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని వర్క్ చేసుకున్న పాయింట్లు. అవేమిటంటే దుఃఖితులు మనకి ఎదుట పడితే తారసిల్లినప్పుడు మీరు సహజంగా దయలు చూపిస్తే సరిపడదు. మీ దయాగుణం కోసమని మీరు దుఃఖితుల్ని వెతికి పట్టుకుని సేవ చేయాల్సిన అవసరం చేస్తే చేయాలి, కానీ చేసి తీరాలనే నియమం లేదు. దుఃఖాన్ని మీరు వెతికి పట్టుకోనక్కర్లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, నాకు దయ చాలా ఎక్కువండి, నేను దయాగుణాన్ని ప్రకటించడం కోసం హైదరాబాద్లో ఉంటే దయాగుణం ప్రకటించడానికి కుదరదు. ఉగాండా వెళ్ళినట్లయితే అక్కడ దయాగుణాన్ని బాగా ప్రకటించవచ్చు. అయితే డార్ఫోర్ అని డార్ఫోర్ ఆఫ్రికా, అయితే సోమాలియా వెళ్ళినట్లయితే అక్కడ దయాగుణాన్ని బాగా ప్రకటించవచ్చు అని విమానం ఎక్కడికి వెళితే నిజంగా దయాగుణమే, అక్కడ సందేహం అలా అక్కర్లేదు. మీరు ఉన్న చోటే దీన హీన బంధువులు చాలా ఉన్నారు, అలాగేదైనా మీరు దయ చూపిస్తే సరే. కాబట్టి దయను ఆ రకంగా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇచ్చి దాన్ని అలాగా వెరీ కాంప్లికేటెడ్గా మనం చేయలేకపోయినా పర్వాలేదు, చేస్తే మంచిది, చేయకపోయినా పర్వాలేదు. మనకి సహజంగా దుఃఖితుడైన వ్యక్తి కనపడ్డదంటేనే మన హృదయం కలిగి మనకి చేతనైన సేవ, అతని పీడను తగ్గించేటువంటి సేవ ఎత్కించిది వెను వెంటనే సహజంగా స్పాంటేనియస్గా కనుక చేసినట్లయితే అది దయాగుణానికి చక్కటి నిదర్శనం. ఇది గమనించదగ్గ విషయం. ఇది దయగురించి ఒక పాయింట్. ఇంకొక పాయింట్ టెక్నికల్గా గమనించదగ్గది ఏంటంటే దయ పేరుతో సెంటిమెంటాలిటీని నెత్తికెత్తుకుంట సరి. దయ అంటాడు దయని ఎదుటివాడిని బతకలేకుండా వాడికి ఆయాసం కలిగిట్లాగా ఆ దయాగుణాన్ని వాడి మీద ఓవర్ డూయింగ్ అంటే అతిగా ప్రదర్శించేసి వాడికి ఇబ్బంది కలిగించేట్లా ఉండకూడదు. దయ అన్నది అలా ఉండదు. ఒకవేళ అలాంటి దయ ఉన్నట్లయితే దానికి సైకాలజీలో పేరుంది, పేథలాజికల్ కంపాషన్ అని అంటారు. కొంతమంది తల్లులు పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి వాటి చేత ఎక్కువ తిప్పించేసి వాడిని బొద్దుగా గానం చేసేసి బొద్దుగా తయారుస్తారు. అది ప్రేమ అనుకుంటారు తల్లి, అది ప్రేమ కాదు, అది సెంటిమెంటాలిటీ. ప్రేమ యొక్క అవసరం దాటింది కాబట్టి ఆ తల్లి తన తెలివి తక్కువతనానికి కొంత మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు అలా అయితే పడే కాబట్టి వాళ్ళకి అలా కుక్క అయిపోవడం, అలా వాళ్ళ 24 గంటలు తిండి పెట్టేస్తాం అనుకుంటారు. వాళ్ళని చక్కగా డిసిప్లిన్గా తయారు చేయాలి తప్ప ఎందుకు పనికిరాని వాళ్ళు అలా చేయకూడదు. మన ప్రేమతోటి దానికి దట్ ఈస్ కాల్డ్ సెంటిమెంటాలిటీ. లవ్ వర్సెస్ సెంటిమెంటాలిటీ, లవ్ ఇస్ గుడ్, సెంటిమెంటాలిటీ ఇస్ నాట్ గుడ్. అలాగే కంపాషన్ ఇస్ గుడ్ బట్ సెంటిమెంటాలిటీ ఇస్ నాట్ గుడ్. స్వామీజీ మీద దయ కలిగి ఆయనకేమో అరటిపళ్ళు పరస్పళ్ళు అన్నీ తిప్పించేసి ఆయన డయాబెటీస్ వచ్చేట్లా చేశారనుకోండి, ఇంకే వాటాలి కాబట్టి పాయింట్ ఈస్ వెల్ మేడ్. దట్ ఈస్ కాల్డ్ పెథలాజికల్ కంపాషన్. ఈ డాక్టర్కి పేషెంట్ మీద అలాంటి దయ ఎక్కువైందనుకోండి, పెథలాజికల్ కంపాషన్ స్థితిలో వచ్చిందనుకోండి, పేషెంట్కి అవసరం లేకపోయినా ఈ పేషెంట్కి మనం హయ్యెస్ట్ పాసిబుల్ సర్వీస్ చేసేసి వీడిని 100 ఏళ్ళు బతికేట్లా చేసేయాలనేటువంటి వెర్రి ఉత్సాహంతో ఎంతకీ పని ఎందుకు పనికిరాని సర్జరీ చేసేస్తాం, అవసరం లేని సర్జరీ, బైపాస్ సర్జరీ చేసి పడేస్తాం. ఎందుకులో బైపాస్ సర్జరీ చేసేవాడిని దయాగుణం పెరిగిపోయి ఒక్క పైస కూడా నేను తీసుకోకుండా చేశానంటే సర్జరీ బైపాస్ సర్జరీ
అప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా వీడికి బైపాస్ సర్జరీ చేసేసే కూడా ఐసీయూలో చూసుకోవడం అవస్థ వీడంటాడు. దట్ ఈస్ కాల్డ్ పాథలాజికల్ కంపాషన్. ఎందుకంటే ఇంక వాడు బతుకున్నంత కాలం ఈ బైపాస్ సర్జరీ యొక్క ఇన్ ఎఫెక్ట్స్ నాకు తెలుస్తాం. కాలిపోయిన వంకాయల వారు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయ, డాక్టర్ యొక్క దయ, టూ వచ్చి దయ కూడా మంచిది. ఇప్పుడు ఏదైనా ప్రసంగా జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్కి దయ ఎక్కువ అయిపోయి ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ మోస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఉప్పేసాడు అనుకోండి. దిస్ కాల్డ్ పెథలాజికల్ కంపాషన్. సెంటిమెంటాలిటీ ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ పెథాలజీ. కంపాషన్ వల్ల పెథాలజీ వచ్చేసింది చూసారు. అలా రాకుండా చూసుకోవాలి. కాబట్టి సహజ సిద్ధమైన దయాగుణం మనలో ఉండి తీరాలి. శంకరుడు కరుణ సర్వభూతాభయప్రద సన్యాసీ ఇత్యర్థ. అంటే మరి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ కరుణ కంపాషన్ అనే దాంట్లో ఇంకో డైమెన్షన్, సమ్వాట్ హయ్యర్ డైమెన్షన్, స్పిరిచువల్ డైమెన్షన్ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆయన చెప్పిన మాట. సర్వభూతాభయప్రద సకల ప్రాణులకు అభయమును ఇచ్చేవాడు. అభయము అంటే వచ్చాడు చీమలు దోమలు పశువులు పక్షులు వచ్చి మిమ్మల్ని అభయం ఇవ్వండి మాత్రం అడుగుతాయా అడగవు. కాబట్టి వాళ్ళు వచ్చి అడిగితే మీరు అభయం ఇచ్చేదని కాదు, మీ తరఫు నుంచి మీరు డిక్లేర్ చేసి పాలిస్తారు. ఏ ప్రాణికైనా నా కారణంగా పీడను పీడ కలుగదు అంటే దట్ ఈస్ కాల్డ్ సర్వభూత అభయప్రద. ఏ ప్రాణికైనా సరే నా మూలకంగా పీడ కలుగదు అని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చేయడం దాన్ని సన్యాసం. సర్వభూతాభయప్రద సన్యాసం తీసుకుంటారు. ఒక చిన్న రిచువల్ ఉంది, ఆ రిచువల్లో ఇది ఉంటుంది. సర్వభూతాభయప్రద అభయం సర్వభూతేభ్య అని అలాగే ఒక ప్రకటన చేసేస్తారు. అంటే నా తరపు నుంచి ఇంకా ఏ ప్రాణికి కూడా భయం ఉండదు. అహింస, అహింస అత్యున్నతమైన ధర్మం. తర్వాత సన్యాసి ఇత్యర్థ. సన్యాసి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు కాంపిటీటివ్ స్పిరిట్ని ప్రకటిస్తే అది కూడా హింస అవుతుంది. మెంటల్ వైలెన్స్, వైలెన్స్ అంటే హింస. ఇప్పుడు మీరు ఎదుటివాడిని ద్వేషించారనుకోండి, ఇట్ ఈస్ మెంటల్ వైలెన్స్. తర్వాత ఎదుటివాడిని ఎక్స్ప్లాయిట్ చేశారు, ఎక్స్ప్లాయిట్ చేయడం అంటే వాడు వస్తాడు, వాడికి ఉద్యోగం చేసి ఆ రోజు కూలీ సంపాదిస్తే కానీ వాడికి కొంత గడవదు. కాబట్టి వాడిని ఎక్స్ప్లాయిట్ చేయడం, ఈ మోడర్న్ ఇండస్ట్రియల్ వరల్డ్లో ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు, ఇన్వెస్టర్ ఉంటాడు, ఆ ఇన్వెస్టర్కి ప్రాఫిట్స్ బాగా రావడం కోసం ఆ శోషణ చేస్తాడు. ఈ శోషణ అంటే ఎక్స్ప్లాయిటేషన్. ఈ ఎక్స్ప్లాయిటేషన్ కారణంగానే కమ్యూనిజం, మార్క్సిజం, నక్సలిజం, మావోయిజం, పాల్పాటిజం మొదలైనటువంటి హింసాత్మకమైనటువంటి రియాక్షనరీ ఫిలాసఫీస్ అని ఉంటే అవి ఎందుకు ఉంటాయంటే ఎక్స్ప్లాయిటేషన్ ఉండాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే శోషణ. అంటే వారి ఎదుటివాడి యొక్క వీక్నెస్ని, వాడి బలహీనతని, వాడి దారిద్ర్యాన్ని మనం క్యాష్ చేసేసుకోవాలి. వాడి చేత పనిచేయం చేసి, చిన్నపిల్లల చేత కూడా పనిచేయం చేసి అదంతా మనం క్యాష్ చేసేసుకోవాలి. దాన్ని డబ్బు కింద కన్వర్ట్ చేసేసుకోవాలి. సో ఇదంతా కూడా ఎక్స్ప్లాయిటేషన్ వస్తుంది. చైల్డ్ లేబర్, వీక్ పీపుల్ని, వాళ్ళ లేబర్లందరినీ కూడా మనం వాడుకుని కోటీశ్వరులు ఇంకో కొన్ని కోట్లు సంపాదించడానికి ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే చిన్నపిల్లల్ని పని మనుషులుగా పెట్టుకుని అదే వయస్సు కలిగిన తన కొడుకు తన కూతురు భోగాలని అక్కడే అనుభవిస్తుండగా అదే వయస్సు కలిగిన పనిపిల్ల చేత చాలా గుడ్డు చాకరి చేయించి బతికుండడానికి సరిపడ మాత్రమే తిండి పెట్టి తక్కువ స్థితిలో దాన్ని తక్కువ చూపు చూపిస్తాం. అదంతా కూడా వైలెన్స్ చూపిస్తుంది. ఆల్ ఆఫ్ దట్ కమ్స్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ వైలెన్స్. పని మనిషిని పెట్టుకోవడం తప్పు కాదు, కానీ పని మనిషిని సమానమైన స్థాయిలో చూడగలిగితేనే వాడు భక్తుడు అంటాడు, లేకపోతే భక్తుడు కాదు. ఎంత పెద్ద పూజలు చేసినా వాడు అభక్తుడుగా కాబట్టి రిక్షా తొక్కిన వాడిని సోదరుడుగా చూడగలరు. వాడు రిక్షా తొక్కినందుకు వాడు రూపాయలు ఉంటే మీరు వాడి మామలా ఇవ్వాలి, అప్పుడే అది భక్తి అంటే అది. కాబట్టి ఇవన్నీ కూడా
చాలా డెప్త్ ఉన్న సోషల్ ఇష్యూస్, సోషల్ ఇండివిజువల్ ఆల్సో. కాబట్టి సాధకులు ఆ సన్యాసం అంటే నో కాంపిటీషన్, నో ఎక్స్ప్లాయిటేషన్, నో మెంటల్ వైలెన్స్, త్యాగ బుద్ధితోటి జీవించడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చాలా లోతైనటువంటి హ్యూమన్ సైకాలజీ, మీరు గమనించగలరు. అక్కడికి ఆ టాపిక్. తర్వాత నిర్మమ, మమ ఉండదు. నిర్ అంటే వాడి దగ్గర నుంచి పోవుట, నిర్గత అనే అర్థం. నిర్గత అనే అర్థంలో నిర్ అనే ఉపసర్గ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎలాగైనా ఒక ప్రయోగం చేయాలంటే నిర్ధన, మీరు వింటూ ఉంటారు, నిర్ధన అంటే వాడి దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోయింది, వాడి దగ్గర నుంచి ఇప్పుడు డబ్బు ఏమి వెళ్ళలేదు, అంతా పోయింది. నిర్ధన నీలోక, నీళ్ళ దీర్ఘంగా అది కూడా నిర్రే. వాడి దగ్గర నుంచి రోగం అవతలకి పోయింది, ఇంకా చుట్టుపక్కల వాడి వాడి ముందు ఆ రోగం అనేది లేదు, కానీ నీరోగ నిర్ధన అది నిర్ అంటే. కాబట్టి ఎవరి జీవితం నుండి మమ అనేది అవతలకి పోయిందో వాడిని నిర్మమ మమ అనే మాట ఉంటుంది. మమ అనే మాట ఆ డిక్షనరీలో ఉండదు, మైండ్లో ఉండదు. పర్స్ ఉంటుంది జేబులో, పర్సులో డబ్బు ఉంటుంది, కానీ ఈ పర్స్ నాది అనే భావం ఉంది, డబ్బు నాది అనే భావం ఉంది, అది నిర్మమ. ఇల్లు ఉంటుంది కానీ ఇల్లు నాది అనే భావం ఉంది. ఇల్లు ఉంటుంది ఇంట్లోనే మాట్లాడ, కానీ ఇల్లు నాది అనే భావం ఉంది. ఆస్తిపాస్తుల ఎడల నాది అనే భావం ఉంది. అంటే మరి అది అది మంచిదా అంటే మంచిదా, ఎందుకంటే నాది అనేది అసత్యం సత్యంగా. ఈ సందర్భంలో జనులు ఒక సత్యాన్ని గుర్తించాల్సి ఉంది. ఏమిటంటే ఆ సత్యము మనకు దుఃఖాన్ని కలిగించేది ఎన్నడూ సత్యము కాదు, సత్యము మనకి ఎన్నడూ దుఃఖాన్ని కలిగించదు. ఇప్పుడు అసత్యమే దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనకు దుఃఖం కలుగుతుంది అంటే దానికి ఏదో ఒక అసత్యమును మనం సత్యముగా భ్రమించుట హేతు అయి ఫాల్స్. మానవులు అనుభవించే దుఃఖంలో 99% ఈ మమకారం నుండి వస్తుంది. ఇప్పుడు మమాను ఎంతో కొంత డబ్బు ఉంటుంది, అది బ్యాంకులో ఉంటుంది. బ్యాంకులో ఉంటుందంటే అర్థం చూస్తున్నాంటే అది కేవలము అభిమానం ఉంటుంది. బ్యాంకులో కూడా ఉండదు, బ్యాంకు వాళ్ళు ఎవరికో లోన్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇండియాలో అయితే రికవర్ కానీ లోన్ ఇచ్చేస్తారు. ఇండియా అంటే అది అమెరికా అనే, ఇంకా ఇండియాలో ఏమో అవసరం, అది రికవర్ అవ్వదు, వాడికి పే చేసేటువంటి శక్తి ఉండదు, లోన్ ఇచ్చేస్తారు. తర్వాత వాడికి పే చేసే అభిప్రాయం ఉండదు, దానికి కూడా లోన్ ఇచ్చేస్తారు. మామూలుగా మీకు పల్లెటూళ్ళకి వెళ్తే అక్కడ 3 రకాల లోన్స్ ఉంటాయి. ఒకటి లోన్ ప్రభుత్వం వాళ్ళ లోన్ తిరిగి పక్కన, రెండోది అప్పు, అప్పు అంటారు దాని లోన్ అంటారు. లోన్ అంటే ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు, అప్పు అనేది ఒకటి అది మాత్రం తిరిగి ఇవ్వాలి, లేకపోతే వాడు గ్రామంలో బతకడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, ఇదే తిరిగి ఇచ్చింది. కాబట్టి అప్పు తీసుకున్నాను బాబాయ్ తీర్చాలంటే లోన్ 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 చాలా లోన్ తీసుకోవాలి, లోన్ తీర్చాలి. సోషల్ సిస్టమ్ వాట్ ఎవర్ రీజన్ అలా ఉంటాయి. సో బ్యాంకులో కూడా ఉండదు, వాళ్ళు కూడా పంచిపెట్టేస్తారు లోన్ మేళా, లోన్ మేళాస్తారు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఏదో జీతాలు ఇచ్చే టైంలో క్యాష్ ఎవరి దగ్గర ఉండదు, క్యాష్ ఈ రోజుల్లో క్యాష్ అమెరికాలో అయితే డాలర్ అనుకో, నోట్స్ డాలర్స్ ప్లాస్టిక్ అంత, అండ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ అంటే క్రెడిట్ కార్డు ఉంటుంది, కార్డు ఉంటుంది, అదే వీటి దగ్గర డబ్బులు ఉండవు. రూపాయలు హ్యాండిల్ చేయడమే ఉండదు. మీరు బ్యాంకుకి వెళ్తే కట్టలు కట్టలు అలా లెక్క పెట్టి ఇవ్వడం అది పాత పద్ధతి. ఈ రోజుల్లో బ్యాంకులో మనకి పేపర్ కూర్చుండే, నో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇంకా మామూలుగా మీరు ఏదైనా షాప్కి వెళ్తే క్యాష్ ట్రాన్సాక్షన్ అన్నది వెరీ ఓల్డ్ ఫ్యాషన్ ట్రాన్సాక్షన్. ఈ రోజుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమి, ఆఖరికి మెక్డానల్డ్లో కాఫీ తాగితే కూడా యూ నీడ్ నాట్ యూ క్యాష్,
వాడు క్యాషల్ పంచలేదు. అలాంటివో చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ క్యాష్ ఉపయోగిస్తే ఉపయోగించవచ్చు. యూ నీడ్ నాట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ధనము అన్నది అభిమాన రూపంగా ఉంటుంది. దాని ది పాయింట్ విచ్ ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్. ఆ పాయింట్ మీరు పట్టుకోలేకపోతారని నా భయం, నా బెంగ. అందుకోసం ఇంత చాలాస్తంగా చెప్తున్నాను. ధనము అభిమాన రూపంగానే ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర 100,000 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఈ 100,000 నేను దేవుడి దగ్గర చెప్తున్నాను అనుకుంటున్నాను లేదు, లేకపోతే మంచి కింద పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారా లేదు. ఆ 100,000 ఓ బ్యాంకులో ఉంది. ఆ బ్యాంకులో ఉందనుకుంటున్నారా? అక్కడ లేదు. అది ఎక్కడికో పోయింది. బ్యాంకు వాళ్ళ వాళ్ళ పుస్తకంలో నా పేరు దగ్గర ఎదురుకుండా 100,000 రూపాయలు వీడు ఫలానా తారీఖు ఇచ్చాడు అని వాళ్ళు రాసి పెట్టుకున్నారు. నాకు ఒక సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు. నేను 100,000 రూపాయలు మా ఎక్కున్నాయ్యా, దీనికి మాత్రం వడ్డీ ఇస్తాము. ఆ వడ్డీ నీకు అసలు విలువ తగ్గిపోయిన దాంట్లో 3వ వంతు వడ్డీ నీకు ఇస్తూ ఉంటాము అని నాకు రాసి ఇస్తారు. ఆ కాగితం ఉంది. ఈ కాగితం చూసుకుని అమ్మ నేను 100,000 గలవాడను అని నేను సంతోషపడుతూ ఉంటాను. దీనికే అభిమానం ఉంటుంది. ధనం వల్ల కలిగే సుఖం రెండు రకాలు. ఒకటి ధనమును ఖర్చు చేసినప్పుడు కలిగే సుఖం. మీరు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక కప్పు టీ ఇస్తారు, ఆ టీ తాగితే హాయి రిలాక్స్. అది ధనం వల్ల వచ్చిన సుఖమే కదా. 10 రూపాయలు అంటే తిరుగుతాం, అది ధనం వల్ల వచ్చిన సుఖం. అది ఒక రకం సుఖం. ధనం వల్ల వచ్చే రెండో రకమైన సుఖము అభిమానజన్యమైన సుఖం. వాడు సర్టిఫికెట్ ఇస్తాడు, అది కూడా గ్లాసీ పేపర్ మీద కొట్టి కింద సంతకం అది పెట్టిస్తాడు, ఒక స్టాంప్ వేసి ఇస్తాడు. అది చూసుకుని నా దగ్గర అంత సొమ్ము కదా అని వీడు సంతోషిస్తాడు. వాడికి సుఖంగా ఉంది. దాన్ని అభిమానజన్య సుఖము. అభిమానం అంటే నాది అనే భావనకు అభిమానం. ఈ మమ అనే భావన అది తప్పు. ఇట్ ఈస్ ఫాల్స్. అది అసత్యం. ఈ సృష్టి మొత్తంలో మమ అన్నది ఏదీ లేదు. మనం నంగే ఆతే నంగే జాతే. ఏదో ఒక కబీర్ దాస్ పాడు, నంగే ఆతే నంగే జాతే. ఇంకా ఏమో ఆ కబీర్దాస్ యొక్క కీర్తనలు, అవి ఉపనిషద్ వాక్యాలు గుర్తున్నారు. కుడి జాయన హంస అకేల. ఈ హంస ఒంటరిగా ఎగిరిపోతుంది. హంస అంటే జీవు. కుడి జాయగా హంస అకేల ఏ జగ దర్శన మేళ. జగత్తును చూసారా? ఇదో మేళ. మేళాయగా మీరు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే మేళాల ఎప్పుడు మేళాయ, ఎప్పుడు మేళాయ సికింద్రాబాద్ స్టేషన్. దర్శన్కా మేళ, యథార్థమైన మేళ అనుకున్నారు. దర్శన్కా మేళ అంటే ఉంటే కనబడేదే తప్ప సత్యంగా. జగ దర్శన్కా మేళ అని చెప్పి ఇంకా ఆ పైన నంగా ఆయా నంగా గయా బీచ్ మీద నంగా వస్తాడు, నంగా మధ్యలో మమ మే అన్నా మమ అన్నా ఉంటుంది. సో ఈ మమ అనే మాట అంత తప్పది అని మమ పుత్ర మమ పుత్ర మమ మమ తీసేస్తే పుత్ర పుత్ర ఇది రిలేషనల్ నౌన్. రిలేషనల్ రిలేషన్ ఉంటేనే ఆ నౌన్ వస్తుంది. మమ అన్నది రిలేషన్కి సంబంధించిన పదం. ఆ యొక్క మమ తీసేసారనుకోండి పుత్ర ఇంకేమిటి, యంగ్ మ్యాన్ ఒక యువకుడు, యువ యువకుడేగా యువకుడు. మమ పుత్ర అనుకోవచ్చు, లేకపోతే యువ నాకు తెలుసున్న యువకుడు. మిత్రుడు అని కూడా అనుకోవచ్చు. వర్షేటు షోడశేటు ప్రాప్తే పుత్రం మిత్రవదాచర్య. మిత్రుడని కూడా అనుకోవచ్చు. మంచిది, అలా అనుకోవచ్చు. బాగా పరిచయం ఉన్నవాడు కనుక పరిచయం ఉన్నవాడిని ఏమంటారు, మిత్రుడు అన్నట్టు. మిత్రుడు వీడు మమ పుత్ర అన్నాడే మిత్రం అని అన్నాడు విధంగా, మమ పుత్ర అన్నాడే వాడి హృదయంలో ఒక శల్యాన్ని పెట్టుకున్నాడు. అభిమానం శల్యము. శల్యము శల్యము అంటే మేకు మినప మొక్క హృదయంలో ఉంచుకుంటుంది. అది ఎలా ఉంటుంది? అది వీళ్ళని కట్టెలపై పెట్టి కాల్చి వరకు కూడా ఆ శల్యం అలాగే మమ పుత్ర.
వివేకవంతుడు ఏం చేస్తాడు? మిత్రం మమ తీసిస్తాడు. నిర్మమ మో మమ మిత్రం ధనం ధనము ఇది ధనం మమ ధనం కాదు ధనం. ఈ మమ అన్నది బాల్యం నుంచి వచ్చింది, చేయకూడదు హ్యాబిట్. చిన్నప్పుడు బేడని నా బేడ, బేడ అంటే మమ బేడ. తర్వాత హై స్కూల్కి వెళ్ళినప్పుడు మమ రూపీ, కాలే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మమ 100 రూపీస్, పెళ్ళైనప్పుడు మమ 1000 రూపీస్, ఉద్యోగానికి వచ్చినప్పుడు మమ 10,000 రూపీస్ అనుకుంటాడు. తర్వాత మధ్య వయసులో వచ్చేటువంటి కొంచెం డబ్బు పోగొట్టి మమ 1,00,000 రూపీస్. ఈ మమ 1,00,000 రూపీస్ అనుకునే ఈ హ్యాబిట్ వీడికి మమ బేడా నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది. వీడేమో ఈ తెలివితేటలతో అన్వేషణ చేసి విచారం చేసి తత్వాన్ని తెలుసుకుని జగత్తును అర్థం చేసుకుని తనను అర్థం చేసుకుని మమ ధనం అన్న మాట కాదు. అది ఏ రకమైన విచారము లేని అజ్ఞానావస్థలో వచ్చిన హ్యాబిట్, గోడు కొనుక్కునే హ్యాబిట్ ఉంటుంది. అలాంటి హ్యాబిట్ ఇది ఫిజికల్ అది, ఇది మెంటల్, ఇట్స్ ఎ మెంటల్ హ్యాబిట్, బాల్యం నుంచి వచ్చింది. మమ ధనం ఫాల్స్, ధనం క్లీన్ రైట్. కాబట్టి ధనం అంటే మీకు దుఃఖం, మమ ధనం మీరు దుఃఖభాగ్యమే, యువా అంటే దుఃఖం, మమ మిత్రం యువా మిత్రం యువకుడు మీరు వాడితో చెప్పక్కర్లేదు అన్నమాట. ఎన్నో వాడితో చెప్తే మన వాడు ఎవరు సెంటిమెంట్ పెడతాడు, సేవ చేయడు సెంటిమెంట్ పెడతాడు, సేవ చేస్తే సో మమ అంటే మమ పుత్ర అనుకుంటే ఇది బొద్ధుడు ఇంకే బాగుంటుంది. ఇప్పుడు కూడా విద్యార్థులు మిమ్మల్ని అందరూ విద్యార్థులు అనుకుంటారు, మిమ్మల్నే కాదు నన్ను కూడా నేను విద్యార్థిని అనుకుంటాను. మీకు అభ్యంతరం లేదు కదా అలా అనుకుంటే, విడాలను అలా మా వయసు విద్యార్థులు బాగుపడరు కదా. సో విద్యార్థులు ఎలా ఉండాలంటే ఓపెన్ మైండ్, ఆల్టర్నేట్ వ్యూ పాయింట్, మీకు అలవాటైన వ్యూ పాయింట్ ఉంటుంది. మమధనం మమపుత్ర ఇవి అలవాటైన, గీత దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఇంకోటి చెప్తాడు మమధనం తప్పంటాడు, ఏడుని లేవట్లంటుందని ఈయన అనుకోకూడదు. నేను ఆల్టర్నేట్ వ్యూ పాయింట్ చెప్తున్నాడు. ఓహో అలా కూడా ఇలాంటి ఒపీనియన్ కూడా ఉంటుందా, భగవద్గీత ఇచ్చాది గ్రంథాల్లో ఉందన్నమాట ఇలాగే. లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అన్నాడు, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. అంతేగాని అడ్డగోలుగా మరి నా ధనం కాకపోతే నీది అనుకుంటున్నావా నీ బావమరుదు అనుకుంటున్నా, అలాగే అడ్డగోలుగా. మమ పుత్ర మమ అనుకుంటాడు, మరైతే పూజాది చేసేప్పుడు మమ అనుకోమంటాడే పురోహితుడు అంటే ఆయన తెలియదు అనుకోమంటాడు, తెలిసి అనుకోమని ఏమన్నా. తర్వాత ఆయన మమ అనుకోమనుకోడు, ఆయన ఏమన్నారంటే మమోపాత ప్రత్యక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అనుకోండి అని అని చెప్పాలి. అదంతా చెప్పింది దాని వీడి చేత, వీడు అంత పొడుగు నా వల్ల అవుతాడేమో అని ఆయన మమ అంట, వీడు అనే మాట మమ మొత్తం పూజలో వీడు ఒక్కటే మా ఒక్కటే పని చేస్తాడు ఇంక పట్టుకో. అంత వ్యర్థమైన పని అదే కానీ ఇంకొకటి కాదు, ఇంకొకటి కూడా మాట్లాడు, ఓ వ్యర్థమైన మాట మాట్లాడతాడు, ఓ తప్పు మాట మాట్లాడతాడు. ఏమిటది మమ మమేతి వ్యక్షరో మృత్యు, శాంతి పర్వం మహాభారత, మమేతి వ్యక్షరో మృత్యు నమమేతి అమృతం. ఏదో ఉన్నాను మీకు అమృతం కావాలా మృత్యు కావాలా, మృత్యువు కావాలి అంటే మమ అంటూ ఉన్నారు, అమృతం కావాలి అంటే నమమ నమమ. మమ అనేది ఇది లేని సృష్టి, మమకారం తొలగిపోయింది, మమ ఉండకూడదు. మమ అనేది ఎంతటి ఉన్నత స్థానానికి చెందినవాడినైనా సంసారంలోకి పడిపోయేట్లా చేస్తుంది. మహాభారతంలో శ్రీమద్భాగవతంలో జగభరత ఉపాఖ్యానంలో ఒక గాథ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో భరతుడు అనే మహారాజు ఆయన రాజ్యాన్ని చాలా ఆయన పేరు మీదే భారతదేశం అనే పేరు వచ్చింది అని కూడా రాశారు భాగవతంలో.
జడభరతోపాఖ్య. ఆ భరతుడు చక్కగా ప్రజారంజకంగా జలులను పాలిస్తాడు. గొప్ప మహాపుణ్యం అన్నమాట. ప్రజారంజకంగా జలులను పాలించడం అంటే అది కొన్ని వందల యజ్ఞాలు చేసిన మహాపుణ్యం. పాలించి తన కొడుక్కి రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన వానప్రస్థానికి వెళ్తాడు. అడవికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఓ రోజు ఒక లేడీ తల్లి, లేడీ ఆడు లేడీ శిశువుకి జన్మనిచ్చి చచ్చిపోతుంది, నదిలో పడి చచ్చిపోతుంది. ఆ శిశువు తల్లి లేనిదవుతుంది. పుట్టిన 5 నిమిషాలకి తల్లి లేనిదవుతుంది. ఈయనకి దయాగుణంతో ఆ శిశువుని రక్షిస్తాడు. రక్షించడం ధర్మం కదా, అంతవరకు బాగుంది. రక్షించి దానికి పూట తిండి పెట్టి కొంచెం పెద్దదైన తర్వాత దాన్ని లేళ్ల గుంపులోకి వెళ్ళిపోనివ్వాలి. ఈయనే పంపించేయాలి, లేళ్ల గుంపు ముందుగా ఆ గుంపులోకి పంపించేయాలి. ఈయన ఏం చేస్తాడంటే పెట్ లేడీ అని ఫస్ట్ పెట్ ఆయనే పెట్టుకుని ఉంటాడు. భరతుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెట్. పెట్ అంటారు కదా, పెట్ డాగ్, పెట్ క్యాట్, అలాగే పెట్ లేడీ అడవిలో ఆయన తపస్సు చేసుకునేది. దాన్ని పెట్ కింద చేసుకుంటాడు. చేసుకున్న దాన్ని మెడకు తాడు పెట్టి అది పక్కన పెట్టుకుని అప్పుడు గాయత్రి మంత్రం చేయడం. దాన్ని మెడకు తాడు పెట్టి కట్టడం అన్నది తప్పు కదా. లేడీ మెడకు తాడు పెట్టి ఆ తాడుతో చేసుకుంటూ జపం చేస్తున్నాడు అంటే వాడి వివేకాన్ని ఎవరు ఎవరు వర్ణించారు? ఎవరు జస్ట్ క్రేజీ. ఈ జస్ట్ నో ద ట్రూత్ ఆఫ్ లైఫ్. లైఫ్ అలా ఉండదు, అది తెలివితేటలు కాదు, అవివేకం. అది ఆయనకు తెలియలేదు, అంతటి మహాపురుషుడికి తెలియలేదు. ఈ పెట్ట లేడీని పెట్టు, అది పెరిగి పెద్ద అయినప్పుడు అది గడ్డి మేయడానికి వెళ్ళాలి. దాన్ని అలా తాడుపెట్టి పెట్టి పెడితే ఈ గడ్డి మేయద్దు. సో తప్పనిసరి దాన్ని గడ్డి మేయడానికి వదిలిపెట్టాడు తాడుతో సహా. అది ఏం చేసిందంటే ఆ తాడును లాగేసుకుని అది ఈ లోపల అక్కడ గుంపు కనపడింది, లేళ్ల గుంపు. ఆ గుంపులో కలిసిపోయి ఆ గుంపుతో పాటు వెళ్ళిపోయి లేడు వేగంగా పరిగెత్తుంది, ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అదిగో నా పెట్ట మళ్ళీ వాపసు వస్తున్నాను అని నన్ను ఎదురు చూశాడు. రాలేదు, సాయంకాలం రాలేదు. దానికి వీడి మీద దృష్టి ఉండదండి, అదేదో ఎన్నికాలంటే మనకు పోయిందండి. దాని సహజ స్థితి ఒకటి ఉంటుంది కదా, వీడి సెంటిమెంటాలిటీ దానికి ఎందుకు, అది పశువు కదా, దానికి తెలియదు. సరే రోజు చూశాడు, 3 రోజులు చూశాడు, జపం మానేశాడు, తపస్సు మానేశాడు, అన్నీ మానేశాడు, ఆధ్యాత్మిక సాధనాన్ని పెట్టుకున్నాడు, అదంతా మానేశాడు. మానేసి ఆఖరికి ఈ లోపల పెద్దవాడు అయ్యాడు. అప్పటికే ఆయన మృత్యు వచ్చేసింది ఈ బెంగతో, లేడి పిల్ల మీద బెంగ మృత్యు వచ్చేసింది. ఆ లేడి పిల్లని స్మరిస్తూ చచ్చిపోయింది. తిరిగి లేడీ అని పుట్టాడు అని కథ. లేడీగా పుట్టాడంటే అది ట్రాజిడీ అయింది, కానీ కథ కామెడీయే. లేడీ అయి పుట్టి తన అవివేకాన్ని తెలుసుకుని ఆ జన్మను జాగ్రత్తగా ఆ పాపకర్మని క్షయం చేసుకుని, అంతకుముందు లేడీని పెడకి తాడు పెట్టి అట్టి పెట్టడం అనే పాపకర్మని క్షయం చేసుకుని ఆ లేడీ జన్మని వదిలించుకుని జడ భరతుడుగా పుట్టి ఇప్పుడు ఎవరితోటి ఆ రకమైన అటాచ్మెంట్ పెట్టుకోకుండా అలా జ్ఞానిగా ఉండిపోతాడు. ఇది జడభక్తుడు. ఆయన ఉపదేశం అనేది చేస్తాడు, బహుగణుడు అనే మహారాజు ఉపదేశం చేస్తాడు. ఈ కథ ఒకటి ప్రసిద్ధమైన కథ మహాభారతం. దాంట్లో అంతటి మహాపురుషుడైన భక్తుడు కూడా మమ లేడి, మమ మృగ, మమ అది మమ కాదండి, మృగ లేడి. దానికి కష్టం వస్తే మనం సేవ చేస్తాం, అదే తన గుంపులోకి తాను వెళ్ళిపోవాలనుకుంటే మనం దానికి ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. ఎప్పుడైతే మీరు దానికి ఫ్రీడమ్ ఇచ్చేసారో మీరు ఫ్రీ అయిపోయారు. ఫ్రీ దానికి ఫ్రీడమ్ ఇచ్చేస్తే మీరు దాన్ని పట్టు కూర్చుంటారంటే మీరు కూడా బంధింపబడతారు. దాన్ని బంధిస్తున్నారని మీరు అనుకుంటారు, కానీ మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు. కుక్కని వాకింగ్కి తీసుకెళ్తారు, కుక్కని వాకింగ్కి తీసుకెళ్తారు కదా, కొంచెం స్వామీజీ దృష్టాంతం అది. కుక్క వీడిని వాకింగ్కి తీసుకెళ్తుందా, కుక్కని వీడి వాకింగ్కి తీసుకెళ్తారా, అదేమని చూస్తే తెలిసిపోతుంది. కానీ కుక్కే ఈయన్ని వాకింగ్కి తీసుకెళ్తారు అది తెలిసిపోతుంది. అది ఎందుకు కలుస్తూ దారి చూపిస్తూ ఉంటే అది అగ్రగాలిగా ఉంటే ఇలా ఫాలో అయిందో అదే వాకింగ్కి తీసుకెళ్తుంది. దానికి అలవాటు అయితే వీడిని గమని కంగారు నుంచి తీసుకొస్తుంది.
అని అలా చెప్తారు. నెంబర్ వన్, కుక్కకి తాడు కట్టి ఈయన చేతితో కొట్టుకున్నాడని ఈయన అనుకుంటాడు. కానీ పూర్తి స్వామీజీ ఏమన్నారంటే, వీడికి తాడు కట్టి ఆ తాడును కుక్క పట్టుకుంది అలాగే ఉంటుంది. అది అది దానికి ఇటు వెళ్ళడానికి మనసు ఒప్పగా అటు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈయన ఎటు వెళ్తాడు? ఆయన ఏం చేయాలి? ఆ తాడు వదిలేసి దాన్ని మండించే తాడు తీసేసి దాన్ని అటు వెళ్ళనించి దాన్ని ఇటు వెళ్ళదు. మరి ఫ్రీడమ్ ఉన్నవాడు ఎస్ నో ఫ్రీడమ్ ఇంకే అటు వెళ్ళడం మానేసి ఇటే పెట్టాడు. మమ కుక్క తప్పు, కుక్క క్లీన్. కుక్కకి ఏదైనా తిండి పెట్టాలి క్లీన్, నా కుక్కకు తిండి పెట్టాలి నాట్ క్లీన్. మమ అన్నది చాలా చెప్పారు. సరే చాలా చెప్పాను మమ గురించి. ఇంకా నిరహంకార అహంకారం లేదు, అహం లేదు అహంకారం లేదు. అహం బ్రహ్మది, అహం బ్రహ్మ. అహంకారము అనే పదానికి రెండు అర్థాలు. ఒకటి గర్వం. కొంతమందికి ధనాన్ని బట్టి గర్వం వస్తుంది, ధనము ధనము వలన వచ్చే గర్వం. అది కేవలము అజ్ఞానమే, అది ఉండరాదు. ధనం ఉండొచ్చు, ధనం వల్ల వచ్చే గర్వము ఉండరాదు. కొంతమందికి బలాన్ని బట్టి గర్వం వస్తుంది, చాలా దృఢంగా ఉంటారు దాన్ని బట్టి గర్వం వస్తుంది. ముఖ్యంగా యంగ్ పీపుల్ వృద్ధులను పరిహాసం చేస్తారు. వీధిలో వెళ్తుంటే కథ పట్టుకున్న ప్రయాణం వెళ్తున్నానుకోండి, వీడు యంగ్ పీపుల్ మోటార్ సైకిల్ మీద వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళు ఆ వృద్ధుల్ని పరిహాసం చేస్తారు, లేదా అవమానం చేస్తారు. ఇది కేవలం తాము బలవంతులు అనేటువంటి గర్వం. ఒకప్పుడు ఇళ్లలో బల యువనలో ఉన్నటువంటి భర్త భార్య కలిసి వృద్ధావస్థలలో లేకపోతే రోగావస్థలో ఉన్నటువంటి తల్లి ఎడల తండ్రి ఎడల ఈ విసుక్కుంటారు. తాము బలవంతులుగా ఉన్నాం కనుక తమకు అసలు వృద్ధాప్యం అనేది రాదాలన్నట్టు, వీడే మాత్రమే వృద్ధుడిగా ఉన్నాడు అనేటువంటి నా వద్ద తలపడైనాడు అనుకున్నట్టు అలా ఇబ్బంది పడతారు. అదంతా కూడా బలమూలం వచ్చే గర్వము. అలాంటిది అయితే వస్తుంటాం. చాలామందికి విద్య కారణంగా గర్వం ఉంటుంది, విద్యా అహంకారం ఉంటుంది. అది చాలా తప్పు. ఒక గొప్ప పండితుడు, స్కాలర్, గ్రేట్ స్కాలర్, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న స్కాలరు సాయంకాలం వాకింగ్కి వెళ్ళాడు. ఆయన మూలంత అహంకారం నాంత విద్వాంసులు వెళ్ళి వాకింగ్కి వెళ్తే ఎవడో వెనకాల నుంచి సైకిల్, ఈ సైకిల్కి బ్రేక్స్ ఉండవు, సైకిల్కి లూనాకి బ్రేక్ ఉండదు. లూనాకి బ్రేక్ పడవండి, ఎప్పుడన్నా లూనాకి పడితే సేఫ్ డిస్టెన్స్ పడుతుంది, బ్రేక్ పడవద్దు, ఉండవు కదా బ్రేక్. సైకిల్ కూడా బ్రేక్ ఉండదు, బ్రేక్ అంటే పడవది. అది వాడు కాలు పెట్టి లేదా బొమ్మలు ఆడించి అమ్మలేదు తప్ప బ్రేక్ నొక్కితే పడితే ఉండదు. బ్రేకులు అంటే కార్లకి వాడుతూ ఉంటాయి, బలంగా ఉంటాయి. ఈ సైకిళ్ళకి లూనాలకి బ్రేకులే ఉంటాయి. ఎనీవే వాడు ఆ బ్రేక్ సరిగ్గా వెళ్ళాడు, పడదు ఆ లూనా వచ్చి వీడికి పెట్టాడు, వీడి కాలంలో పెట్టాడు. పెడితే ఈయన ఆ ఇంపాక్ట్కి ఎగిరి పడ్డాడు. ఈ తల వెళ్ళి పక్కనే ఉండే టెలిఫోన్ పోలికి వెళ్ళి మనకు రోడ్డు నుంచి నుంచిగా మధ్యలోనే కొంచెం మధ్యలో కాదు టెలిఫోన్ పోల్స్ ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి. అక్కడ దీపం కూడా ఏముంటుంది, చీకటిగానే ఉన్నప్పుడైతే ఆ భూమి పడుకుతూ ఉంటాయి, రెండు వెహికల్స్ భూమి పడుకుతూ ఉంటాయి, డివైడర్స్ మీద పోల్స్ మీద పడిపోయి బోల్డ్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, మీకు తెలియలే కాదు. ఎనీవే అలా పడిపోయాడు, ఈ తల వెళ్ళి ఆ పోల్కి తిరిగి స్పృహ తప్పింది. హాస్పిటల్లో వాడు వెళ్ళిపోయాడు, ఈయన హాస్పిటల్లో ఎవరో జాయిన్ చేశారు. ఈయనకి తెలివి వచ్చేప్పటికి ఈయన కూడా పాండిత్యం ఉంటుంది, కొడుకు కోళ్ళు కొడుకు డబ్బు అన్నీ అవన్నీ తెలివిగానే ఉన్నాయి. కానీ ఆయన చదువుకున్న చదువు అంతా కూడా, ఎందుకంటే ఈ చదువుకున్న చదువు అంతా ఓ సెంటర్లో ఉంటుంది. ఇది కొడుకు సెంటరు, ఇది డబ్బు సెంటరు, ఇక్కడ బ్రెయిన్లో పవర్ల, ఇదేమో పూజలు పూజలు మతము పుణ్యము పాపము ఆ సెంటర్, ఇది ఇదేమో వాడి విద్యా సెంటర్ అంటే అక్కడ ఉన్నది ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఆ సెంటర్లో ఉంటాయి. అక్కడ తగిలింది వెళ్ళి ఫోన్ పోయిందండి ఆ సెంటర్, మిగతా అన్ని సేఫ్, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఆ సెంటర్ పోయిందంటే హీ ఈజ్ నో మోర్ ఎ స్కాలర్. కాబట్టి ఈ విద్య అన్నది అలా ఉంటుంది, ఇట్ ఈజ్ అన్ ఇంప్రింట్ ఇన్ ది
ఇది బ్రెయిన్, బ్రెయిన్లో అది ఒక సంస్కార రూపంగా పడుతుంది, అది చెడిపోతుంది. మీరు ముద్ర వేస్తే చెడిపోతుంది, కాబట్టి విద్య కారణంగా ఎవళ్ళు అహంకారం పెట్టుకోరాదు. రూపము, రూపం కారణంగా అహంకారం పెట్టుకోవడం చాలా తప్పు. ఎవరికి వాళ్ళు ఊహించుకోవాలి, అద్దంలో చూసుకుని అహంకారం పెట్టుకోవాలి. జుట్టు నల్లగా ఇప్పుడు ఉండొచ్చు కాక, కానీ ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఈ జుట్టు ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే తెలిసిపోయి తెల్లగా బుట్టలా ముగ్గు బుట్టలా ముగ్గు బుట్ట అలా అంటారు. ఇది ఒక ఎక్స్ప్రెషన్. సో అలాగే ముఖం చెప్పిళ్ళు అద్దంలాగా ఉండొచ్చు కానీ ముడతలు పడిపోతాయి. జుట్టు ఏదో ఎముకలు, శరీరం అంతా కూడా శిథిలం. కాబట్టి అది ఎలా ఉంటుందంటే ఏ లైన్స్ అయితే ఆ ముఖము సుందరమైన ముఖము అని అందరినీ ఆకట్టుకుంటాయో, ఫేషియల్ లైన్స్ అండ్ ఫీచర్స్, అవే ఫీచర్స్ ఉద్దాప్యం వచ్చేప్పటికీ వెగటును కలిగిస్తుంది. సేమ్ ఫీచర్స్. ఉదాహరణకి నవ్వితే బొగ్గ సొంత పడుతుంది అందంగా ఉందని అనుకున్న వ్యక్తి యొక్క ముఖము ఆ సొంతలు వికారంగా తయారవుతుంది. అవే సొంత, ఆ సొంత ఒకప్పుడు సౌందర్య చిహ్నం, అదే సొంత అవో అనిపించట్లేదు. రూపము అంత నశ్వరము, వినాశశీలం. కాబట్టి రూపాన్ని బట్టి ఎవరికి అహంకారం గర్వం ఉండరాదు. కుల గర్వం, ఏ కులం వల్ల ఆ కులం వల్ల అనే గర్వం చాలా చాలా తప్పు. ఆశ్రమ గర్వం, మేము సన్యాసం, మీరు గృహస్థులు, మీకు తెలియదు, మీకు వైరాగ్యం లేదు, మేము వైరాగ్యంలో పండిపోయాము అని ఇత్యాది ఆశ్రమ రూపమైన గర్వము చాలా తప్పు. అధికార గర్వం, రాజకీయ అధికారం ఉంది కదా అని, అయితే పదవి ఉంది కదా అని అలా గర్వంగా ఉండటం చాలా తప్పు. తపస్సు వల్ల వచ్చే గర్వం, మేము ఎంతో తపస్సు చేసాం, మేము వశిష్ఠ గుహలో కూర్చుని, వశిష్ఠ గుహలు అంటే వామదేవ గుహ, ఏదో గుహ ఋషి పేరు పెట్టుకుని దానికి గుహాన్ని అతి చేయడంగా అంతకంటే ఉంది. సో వశిష్ఠుడు ఆ గుహలో కూర్చున్నాడో లేదో మీరు చూశారా, నేను చూశాను. కాబట్టి వశిష్ఠ గుహ, వామదేవ గుహ, లేదా కపిల గుహ, ఏదో గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను, 6 నెలలు తపస్సు చేశాను. హిమాలయాల్లో మనం తపస్సు చేస్తే మరి మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చినట్టు పాయింట్ కదా. ఇప్పుడు హిమాలయాల్లో తపస్సు చేయటం అన్నది, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అంత యోగ్యత లేదు. అది హిమాలయాల్లో తపస్సు చేస్తుంది, యోగ్యత ఇక్కడ మన వాళ్ళకి లేదు. అంత అద్భుతమైన యోగ్యత సంపాదించిన మహాత్ముడు హిమాలయాల్లోనే ఉండిపోకుండా మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మన అందరినీ ఉద్ధరించడానికి వచ్చినారు. మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను వచ్చాను. మీకు చేత కాదు తపస్సు, నేను 6 మంత్స్ తపస్సు చేశాను. మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి నేను దిగి వచ్చాను అంటే అది గర్వం, తపో గర్వం. చాలా తప్పు, చాలా తప్పు. అలా చెప్పుకోవడమే తపస్సు. అస్యూమింగ్ దట్ ఇట్ ఈస్ రియల్, చాలా తప్పు. ఆ తపస్సు చేయడం రియల్ అయితే అది చాలా తప్పు. ఇది రియల్ కాకపోతే తప్పని వేరే చెప్పగలనా? కాబట్టి తపస్సు వల్ల గర్వం ఉండదు. భజన, ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారు వాళ్ళకేమో అజ్ఞానులు, వాళ్ళకి భగవద్గీత చదవరు, రామనామాన్ని భజన చేయరు. మేమేమో వారం రోజులు వరుసగా భజన చేశాం, నామ భజన చేశాం, వీళ్ళు పప్పులు అజ్ఞానులు అని అన్నట్లయితే భజన చేయడం వల్ల వచ్చిన గర్వము అది ఎంతకీ తగదు. త్యాగం వల్ల గర్వం వస్తుంది. మా వంశమే త్యాగానికి చెందిన వంశం, మేము ఎన్నెన్నో త్యాగాలు చేశాం అని ఆ గర్వం, త్యాగం వల్ల వచ్చే గర్వం అది కూడా తప్పు. తప్పు నమ్రత, వినయం, వినయం వల్ల వచ్చే గర్వం. మేము చాలా వినయం గలవారు, మీకందరికీ వినయం లేదు సార్. మా చిన్నతనం నుంచి మేము వినయంలో పుట్టి వినయంలో పెరిగాం. ఈనాటికి కూడా ఎప్పుడూ మేము వినయంగానే ఉంటాం. మీకు వినయంలో ఎరగదు మీ ముఖం. దీన్ని ఏమంటారు గర్వం. ఇలా అంటారు పెద్దలు యువకులను ఉద్దేశించి. మా చిన్నప్పుడు మమ్మల్ని మేష్టారు అలాగే డిసిప్లిన్లో పెట్టేసి వాళ్ళు మేము ఎంతో వినయంగా ఉండేవాళ్ళం మేష్టారు దగ్గర.
మీరు ఈ రోజుల్లో మేషానికి దండం పెట్టడం కూడా చేత కాదు, మీరు అభినయంలో నిండిపోయారు. మేము ఎంత వినయంగా ఉండేవాళ్ళము అని అంటారు. అంటే దాంట్లో మీకు ఏదైనా గర్వం యొక్క రేఖ కనపడినట్లయితే తప్పు. వినయాన్ని బట్టి గర్వం ఉండకూడదు. తర్వాత మేము అహంకారం అనేది లేదు, మనం మేము అహంకారహీనులు అనే గర్వం కూడా ఉందరా. ఒక ఆయన అన్నాడు, నేను నా జీవితంలో ఎన్నడూ ఆత్మస్థుతి చేసుకుని ఎరగని ఎవరనుకుంటున్నారు అంటే అది అదే ఏమైనట్టు ఆత్మస్థుతి చేసుకున్నట్టే చేసుకున్నట్ట. ఒక ఆయన ఇంట్లో వాళ్ళతోటి, మీ మొహాలు ఇచ్చా నేను ఎప్పుడూ ఎవరిని నిందించలేదప్పా, మీరు అలా నోరు మారేసుకుంటారు ఏమిటి అన్నాడు. అంటే మేము చేసినట్టు నిందించినట్టే చిలకపర్తి లక్ష్మీ నరసింహం గారి వాక్యం, పరనింద ఆత్మస్థుతి. ఈ రెండు దోషాలు లేని మహాపురుషుడు ఈ సమాజంలో ఈ సభలో నేను తప్ప మరి ఎవడైనా ఉన్నాడా అని. అది కూడా అహంకారమే, అహంకారహీనతను గొప్పగా చెప్పుకుంటే అది కూడా గర్వం. కాబట్టి అలాగా ఇటువంటి గర్వములేమి ఉండరాదు, దాన్ని నిరహంకార. శంకరనామంలో చూద్దాం ఒకసారి, నిర్మమ మమ ప్రత్యయవర్జిత. ఆ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. గీత భాష్యం చాలా గంభీరంగా ఉంటుంది. ప్రత్యయము అంటే ఎ థాట్ దట్ క్రాసెస్ ది మైండ్, దాన్ని ప్రత్యయము. మీకు ఎప్పుడైనా ఇది నాది అనిపించిందా? అడిపోయిందంటే ఇది నాది అని అనిపిస్తుంది. అలా ఎప్పుడు అనిపించినట్టు గుర్తు లేదే, యు ఆర్ డూయింగ్ ఫైన్. నాది అని కారు నేను వాడుకుంటున్నాను, కారు అంతే. నేను వాడుకుంటున్న కారే తప్ప నా కారు లేదు. పైకి చెప్పాలి ఎటువంటివన్నీ, హృదయంలో చూసుకోవాలి. పైకి పోలీసు ఈ కారు ఎవరికంటే నా కారునే చెప్తారు, లైసెన్స్ చూపించి నా కారునే చెప్తారు, ఈ సైకిల్ ఎవరికంటే నా సైకిల్లోనే చెప్తారు. ఏమంటే మీ ఇల్లు ఎక్కడ అంటే అక్కడ నాకు ఇల్లు లేదనుకోండి, మీ ఇల్లు ఎక్కడంటే డ్రెస్ ఇవ్వాలి. అది ఇతరులతో చెప్పే పరిస్థితి కాదు. మమ ప్రత్యయ వర్జిత ది థాట్ మైండ్ 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 ఎంఐఎన్ఈ మైండ్ అనే థాట్ అది మీ మైండ్లో క్రాస్ అవుతుందా? ఆ ఉన్నది రోజుకోడు అదే సార్ రోజుకోడు అదే సార్ మీరు మమ మమ అనుకుంటే ఇంకా మీరు భగవద్గీత చదివిస్తున్నారు కాదండి, అవ్వదండి. లేదా అప్పుడప్పుడు అవుతుందండి, అంటే చూసుకోండి ఈసారి మమ అని ప్రత్యయం, ప్రత్యయం అంటే థాట్ సంకల్పం కలిగినప్పుడు మీరు పరిశీలించుకోండి, అది ఏమిటి ఆ మమ అనేది ఉండాలా అని పరిశీలించుకోండి. తర్వాత ఎప్పుడైనా కర్మ చేసేప్పుడు సంకల్పం చెప్పినప్పుడు అక్కడ మమ అని ఆగే, మమ అని ఆగేనంటే అది మమకారం. మమ అనకూడదు కానీ సంకల్పంలో మమ అని వచ్చినప్పుడు మమ అనకు మమోపాత సంధిలో పెట్టేసి మమోపాత దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరుడు ఇత్యర్థం అమ్మాయ నవాయమస్సే, అది మమకారం అవుతుంది. నాలో పోగుపడిన దోషములను తొలగించుకుని ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము పాత్రుడు అనుకున్న కొరకు అని మీరంటే యు ఆర్ సేఫ్. అలా కాకుండా మమ అని ఆగేదనుకోండి, యు ఆర్ నాట్ సేఫ్. ఎందుకంటే ఆ మమ పక్కన ఏం పెడతాను? పోనీ ఆయురారోగ్యేశ్వరి అభివృద్ధ్యర్థం అని పెట్టారనుకోండి, ఏముంది? మీరు సంసారంలో పడిపోయారు. కర్మకాండ మీరు చేసుకోండి, కర్మ అవుతుంది, కామ్యకర్మ అవుతుంది. ఆయుర్దాయం కావాలి, ఎందుకు ఆయుర్దాయం? వాట్ ఫర్? కాబట్టి ఐశ్వర్యం, ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే అధికారం అని అర్థం. ఎందుకు అధికారం? భోగాలు పెరగడం ఎందుకు అవన్నీ, ధనం పెరగడం. మమ అని దాని మొత్తం ఇలాంటివన్నీ చేర్చుతూ ఉంటే అది మమకారం. సంసారం అయిపోతుంది. ఎప్పుడు? పూజ చేసే సందర్భంలో కూడా సంసారం, పూజ రూపంలో ఉన్న సంసారం. ఇంకేతనే సంకల్పం చెప్పేప్పుడు
మమోపాత్మ ప్రత్యక్షం ద్వారా శ్రీ వెంకటేశ్వరుడి అర్థం గాయత్రి మంత్ర జపం కరిష్యే అని చెప్పడం అయిపోయిన వెంటనే శ్రీకృష్ణ అనవచ్చు. ఎందుకంటే తత్కర్మ కృత ఈశ్వరాత్మ వచ్చిందో కర్మ మయ సర్వాణి కర్మాణి సన్యస్య సకల కర్మంలో నాయకుడు సమర్పించి కాబట్టి జపముందు మమ చెప్పేప్పుడు ఆ రకంగానే చెప్పాలి. ఇంకే రకంగా చెప్పాలి, ఇంకా సంకల్పాన్ని పొడిగించకూడదు. సంకల్పాలు అలా పొడిగించుకుంటూ పోతే మమ పుత్రస్య వివాహ సిద్ధ్యర్థం ఏం పుత్రుడికి లేని విధంగా నీకెందుకయా. తర్వాత లైఫ్లో ఘటనలు అనేవి ఉంటాయి, అవన్నీ ఐసోలేటెడ్గా కనపడతాయి కానీ అవన్నీ కనెక్ట్ అవుతాయి, డాట్స్ అన్నీ కనెక్ట్ అవుతాయి. ఆల్ ది డాట్స్ ఆర్ కనెక్ట్. పెళ్ళయింది ఒక డాట్, కొడుకు పుట్టాడు ఇంకో డాట్, వాడు ఇంజనీర్ అయ్యాడు మరో డాట్, వాడు అమెరికా పోయాడు ఇంకో డాట్, ఇక్కడ నేను ఒకటిగా హోలీ విద్యా చెప్తున్నాను మరో డాట్. ఇవన్నీ డాట్స్, ఆల్ దోస్ డాట్స్ ఐసోలేటెడ్గా ఉంటాయి. ఈ డాట్కి ఆ డాట్కి సంబంధం లేదన్నట్టుగా ఉంటాయి, కానీ కొంచెం అనుభవం వస్తే అన్ని డాట్స్ గెట్ కనెక్టెడ్, దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్, అన్నీ కలిపి లైఫ్ ఉంటుంది, దేనికి దానికి సపరేట్ కాదు. కాబట్టి మమ అని ఆ రకంగా నేను సంసారాన్ని పెంచుకుంటే అది దుఃఖాన్ని పెంచుతుంది. పోనీ మమ పుత్ర అన్నప్పుడు అది పుత్రుడికి ఏమైనా ఉపకారం అంటే మీకు ఉపకారం అని అనుకుంటే ఏ ఉపకారం కాదు, అది పుత్రుడు కూడా గొప్ప అడిగి తినడం ఉండదు వీటి తీసుకోవాలి. మమ ధనం, ధనానికి ఫ్రీడము లేదు బంధము లేదు, వీడికి బంధం తన ఇది వన్ వే ట్రావెల్. మమ ధనం అని వీడింటే మమ స్వామి అనే ధనం అంత, స్వామి అంటే ప్రభు అని అర్థం, సన్యాసం కాదు. మమ ప్రభు అని ధనం అనదు, వీడే అంట లక్ష్మి ఎవరని మమ ప్రభు అని అనదు. ఒక శ్రీహరిని తప్ప ఇంకెవరిని మమ ప్రభు అని అనదు, ఇంద్రుని కూడా అనదు. వీడు అనుకోవడమే మమ ధనం. కాబట్టి ఆలోచించాలి, నేను మమకారం అనేది ఉండరాదు. మమకారం అయిపోయిందిగా అంతకంలో వచ్చి మళ్ళీ మమకారం అంటే ఇక్కడ భాష్యం చూస్తున్నాం మళ్ళీ నిరహంకారత అహం ప్రత్యయ అహంకారం అనే పదంలో ఒక అర్థం రెండర్థాలు ఉన్నాయి, ఒక అర్థం కాదు గర్వము లేదు ఇంకో అర్థం కూడా ఏంటంటే అహం కరోమి అంటే అహంకార నేను చేస్తున్నాను దాన్ని కర్తృత్వము అంటారు. ఈ కర్తృత్వము కూడా ఉండరాదు, అది కూడా తప్పే. కర్మ ఉండాలి, కర్మ చేయాలి, పని చేయాలి, కానీ కర్తను నేనే అనే అభిమానం దాన్ని కూడా అభిమానము అంటారు. కర్తృత్వాభిమానము అని అంటారు, అది కూడా తప్పే. ఆ థాట్ కూడా మీ మనస్సులో క్రాస్ అవ్వకూడదు. అహం ప్రత్యయ వర్జిత, అహం ప్రత్యయ అంటే ఆ సందర్భంలో అహంకారం ప్రత్యయాన్ని నేను ఈ కర్మను చేస్తున్నాను అనే థాట్ కూడా మీ హృదయంలో రాకూడదు. మరి ఇంకా సంకల్పం చెప్పడం ఎందుకండి, సంకల్పం చెప్పడం అహంకారం అహంకారాలను పెంచుకోవడం కోసం కాదు, అలా చేస్తున్నారు జనులు తెలియక. సంకల్పం చెప్పడం ఎందుకంటే తను పరిచ్ఛిన్న దేశంలో ఉన్న సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడితో నేను సంబంధం కలిగి ఉన్నాను అని, తను పరిచ్ఛిన్నమైన కాలంలో జీవించిన సర్వకాలము వ్యాపించి ఉండే ఆ ఈశ్వరుడితో నేను సంబంధము కలిగి ఉన్నాను అని పరిచ్ఛిన్నుడు విరాట్తో తనకుండే సంబంధాన్ని నిర్ధారించుకోవడం కోసం సంకల్పం చెప్పారు తప్ప అహంకారం అహంకారాన్ని పెంచుకునే కోసము కాదు. ఇది గీత యొక్క ప్రసంగం ఏ విధంగానే ఉంటుంది. గీతలో అహంకారం అహంకారాలు తాము ఉండదు, కేవలము ఖండ్య రూపంగా తిరస్కరించడం రూపంగానే అహంకార అహంకారాలు గీతలో ప్రస్తావించబడతాయి. గీతను విడిచిపెట్టి ఇతర వ్యవహారాల్లో ఉండేదంతా అహంకార అహంకారాలు. ఇంకా అహంకార అహంకారాలు మినహాయిస్తే ఏమీ లేదు. లౌకిక వ్యవహారం అంతా అహంకార అహంకారాలే, పూజ ఇత్యాది కామ్యకర్మ వ్యవహారం అంతా కూడా అహంకార అహంకారాలే ఉంటాయి. కానీ వివేకవంతుడు ఈ తేడాను గుర్తించి లౌకిక వ్యవహారాలను చేసుకోవాలి, పూజాది వ్యవహారాలను కూడా తప్పనిసరిగా చేసుకోవాలి, కానీ అహంకార అహంకారాలను త్యాగం చేయటానికి ఇతోధికమైన ప్రయత్నములు చేసి కృతార్థం కావాలి.
ఓం పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాః పూర్ణమిదమశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం త్ర్యంబకాయ యజామహే శుభం పుష్టివర్ధనం. ఓం త్ర్యంబకాయ యజామహే శుభం పుష్టివర్ధనం.